ప్రియమైన దేవుని వల్ల అందరికి కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి మిమ్మల్ని అందరినీ తలుచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పటివరకు కూడా తమ్ముడు చక్కగా మంచి అమూల్యమైన సంగతులు మీకు ఇప్పటివరకు నేర్పారు. వెరీ గుడ్. మనం మరికొన్ని మాటలను ఈరోజు బైబిల్లో నుంచి చూద్దాం. నేను యాక్చువల్గా మీకు చెప్పాలనుకున్న పాఠం, తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్న దైవ సేవకులు అన్న పోస్టర్ ఆల్రెడీ బయటకు పంపించారు, నెట్లో పెట్టేశాం. సమయం యాక్చువల్గా మరి ఎక్కువ సమయం అయిపోయింది. ఇప్పటికే కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. అమ్మా అంశం ఏంటిది? తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్న దైవ సేవకులు. ఈ పాంప్లెట్ ఈ డీటెయిల్స్ నెట్లో పెట్టగానే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఏమన్నా మీరు మొదలుపెట్టారా సేవకులను తిట్టడం అని మొదలు నాకు చెప్పారు. ఏమండి మీరు కూడా సేవకులను తిట్టడం మొదలుపెట్టారా? ఏంటి ఇలా తిట్టిన వాళ్ళే ఈ మధ్య ఫేమస్ అయిపోతున్నారు, మీరు కూడా ఫేమస్ కావాలనుకుంటున్నారా అని అన్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ బాగా గమనించాలి. బైబుల్ అనేది నేను పట్టుకున్న బైబుల్, నేను ఎవరిని అవమానించడానికి కాదు, ఎవరిని తక్కువ చేయటానికి కాదు. ఏమా ఎవరిని తక్కువ చేయటానికి కాదు, నేనే కాదు ఎవరు బైబుల్ పట్టుకున్నా మనం నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం, మనకు దేవుడు నేర్పించిన ఈ మాటలు ఒకరిని బాగుపరిచే విధంగా ఉండాలా, లేకపోతే 10 మందిని దేవుళ్ళు ఉన్నవాడిని బయటికి నెట్టేసినట్టు ఉండాలా? ఎలా ఉంటే బాగుంటుంది? బాగుపరిచే విధంగా ఉంటే బాగుంటుంది. మరి ఎందుకన్నా ఈ టైటిల్ పెట్టారు అని అనుకుంటున్నారు అవి? ఎందుకని అంటే బాగా ఆలోచిద్దాం. దైవ సేవకులు అంటే మీరు ఏమనుకున్నారు చెప్పండి? ఏమండి దైవ సేవకులు అంటే మీరు ఏమనుకున్నారు? దేవుని పని చేసేవారు. దేవుని పని చేసేవారు ఎవరున్నారు మన మధ్యలో? ఇక్కడ ఉన్న వాళ్ళలో లెక్కేసుకున్నాం. దేవుని పని చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? దేవుని పని చేసే వాళ్ళందరూ చేతులేస్తారు దయచేసి. నేను దేవుని పని చేస్తున్నాను, మీరు చేయట్లేదా? వెరీ గుడ్. అంటే మీ లెక్క ప్రకారం మీరు దేవుని సేవకుల్లో మీరు కూడా ఉన్నారు. ఏమంటే కన్ఫామా కదా? దేవుని సేవకులు అంటే వాక్యం చెప్పేవాడే దేవుని సేవకుడు కాదు, దేవుని సేవకులలో అందరూ దేవుని సేవకులే. దేవుని సేవ అంటే దేవుని సేవించటం. సేవించటం అంటే ఏంటి? మరి మీరు సేవిస్తున్నారా సేవించడం లేదా? అందరూ సేవించాలి ఆయన్ని. సేవించటం అని అంటే ఒకరి మాటకు కట్టుబడి ఉండటం, ఒకరి మాటను తమ జీవితాల్లో పాటించటం అని అర్థం సేవించడం అని అంటే. అందరూ సేవిస్తున్నారా కొందరే సేవిస్తున్నారా? దేవుని సేవించే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే. దేవుని సేవించే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే. వాళ్ళు బోధకులు కావచ్చు, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, ఒకనాడున్న యాజకులు కావచ్చు, ఒకనాడున్న ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, గనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ దేవుని సేవకులే. వెరీ గుడ్. ఇప్పుడు మీకు పాయింట్లోకి వచ్చేద్దాం. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్న దైవ సేవకులు అంటే మీకేమర్థమైంది? ఇప్పుడు అందులో సామాన్యులు ఉండొచ్చు, అందులో రాజులు ఉండొచ్చు, అందులో యాజకులు ఉండొచ్చు, అందులోని గనులు ఉండొచ్చు, అందులో సామాన్యులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళ, అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడండి? అమ్మా భూమి మీద మనం రావటం ఏంటి, ఆయన పరలోకంలో ఉండటం ఏంటి? ఎప్పుడన్నా మీకు ప్రశ్న వచ్చిందా? పరలోకంలో ఆయన ఉండి భూమి మీదకు మనల్ని ఎందుకు పంపించాలా? భూమి మీదకు పంపించి ఇక్కడ ఉండి ఆయన గణపరచాలని కోరుకోవటం కరెక్టా కాదా? ఆయన సన్నిధిలోనే ఉంటే పోలా, ఆయన సన్నిధిలోనే ఉంటే పోలా, ఆయన దగ్గరే ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు కదా మనకు. అక్కడే ఉండి ఉంటే ఒక కారణంతో ఈ భూమి మీదకు పంపిస్తున్నాడండి. ఆ కారణం భూమి మీద అర్థం కాకపోతే భూమి మీద బ్రతుకు విధానం మనకు అర్థం కాదు. ప్రేమైన వల్ల భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నారు? మరి భూమి మీద ఒక పరీక్ష కోసం పంపిస్తున్నారండి, ఒక పరీక్ష కోసం పంపిస్తున్నారు భూమి మీదకి. ఎలాంటి వారిని పంపించాలి? మరి బోర్డర్లోని BSF అని అంటారండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. భారత ప్రభుత్వం వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ భారతదేశంలో 120 కోట్ల మంది ఉంటే, ఈ 120 కోట్ల మందిలో కొంతమందినే ఎందుకు వాళ్ళు ఎంపిక చేసి వారు ఒక్కొక్క లెవెల్లోని ఫిల్టర్ చేసి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క లెవెల్లో సెలెక్ట్ చేసి ఇన్ని లెవెల్స్ అయిన తర్వాత వీళ్ళనే ఎందుకు బోర్డర్ సెక్యూరిటీలో పెట్టాం?
పెట్టామనంటే వీళ్ళు మాత్రమే దేశాన్ని రక్షించగలిగిన సమర్థులు. ఇది ఒప్పుకుంటారో ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటారుగా, మనం సమర్థులమా సమర్థులం కాదా? మనం దేశాన్ని రక్షించే సమర్థత మనలో లేదు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. ఉండి ఉంటే అక్కడికే వెళ్ళిపోయే వాళ్ళమే. వాళ్ళు సమర్థులు. పరలోకంలో ఉన్న తండ్రి మనసులో కూడా నన్ను గెలిపించడం కోసమే పుట్టినటువంటి సమర్థులు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, ఇక్కడ నుంచున్నటువంటి నేను కూడా. ఆయనని గెలిపించడానికి మనం సమర్థులు అని ఆయన నమ్మాడండి. ఆయన నమ్మాడు, నమ్మాడు కనుకనే పరలోకం అనే మహాలోకంలో ఆయన కూర్చొని ఆయన పక్షాన ఆయన్ని గెలిపించడం కోసం ఈ భూమి మీదకి ఆయన పంపిస్తున్నాడు. ప్రియమైన వారు, యుద్ధం చేయాలి ఇక్కడ ఈ భూమి మీద. యుద్ధ కాలం వంటిది నరుని కాలం, మీ అందరికి తెలిసినటువంటి మాట అవునా కాదా? ఎందుకు యుద్ధ కాలం? సాతాను అనే దేవుని శత్రువు, సాతాను అనే మన శత్రువు, వాడితో యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధంలో ఎవరిని? యెహోవా. యుద్ధం యెహోవాదే. గెలుపు ఎవరు గెలిపించాలి? ఇప్పుడు నువ్వు నేను గెలిపించాలి. అందుకోసం ఆయనను సేవిస్తూ ఆయన ప్రజలుగా, ఆయనకు మహిమకరంగా, ఆయన కీర్తి కలిగేలాగా ఈ భూమి మీద నువ్వు కొంతకాలం బ్రతకాలి. రాత్రి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా అర్థం కావటం కోసం. శ్రీహరికోటలోనే ఏముందండి? వెరీ గుడ్. ఏదో ఇస్రో ఒక వాళ్ళదేంటి, ఒక శాటిలైట్ సెంటర్ ఉందండి. ఈ శాటిలైట్ సెంటర్లోని మన వాళ్ళు ఈ మధ్య కాలంలోని శాస్త్రవేత్తలకు చాలా పేరు వచ్చింది. వచ్చిందా రాలేదా? ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఈ శాటిలైట్ ని ఆకాశంలోకి పంపించగలిగినటువంటి ఏదైనా సంస్థ ఉందంటే అది భారతదేశమే అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు అంత గొప్పగా ఎదిగారు. ఈ శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని సిద్ధం చేస్తున్నారండి. ఈరోజు మన దగ్గర జియో నెట్వర్క్ ఉంది, మీ అందరికీ తెలుసు. జియో నెట్వర్క్ మిగిలిన నెట్వర్క్ల కంటే స్పీడ్ వస్తుందా? స్పీడ్ రావట్లేదా? స్పీడ్ చాలా హెవీగా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అన్ని నెట్వర్క్లాగా ఇది భూమి మీద ఉన్నటువంటి ఈ నెట్వర్క్తో కనెక్ట్ చేయబడింది కాదు. ఇది శాటిలైట్ నెట్వర్క్తో కనెక్ట్ చేయబడింది. డైరెక్ట్ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చి తెలుసా? శాటిలైట్ నుంచి నీ ఫోన్కు డైరెక్ట్గా వచ్చేసింది. మరి మిగిలినవి ఒక స్టేషన్ నుంచి, శాటిలైట్ నుంచి టవర్కి రావాలి, టవర్ నుంచి నీ సెల్ ఫోన్కు రావాలి. ఒక మధ్యలోనే ఒక బ్యారియర్ ఉంది, ఉందా లేదా? కానీ ఇది శాటిలైట్ నుంచి డైరెక్ట్గా నీ మొబైల్కి వచ్చేస్తుంది. కాబట్టి సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఇది గొప్ప విషయమా గొప్ప విషయం కాదా? దీని వెనక శాస్త్రవేత్తలు ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు కాదండి. దీని వెనక వాళ్ళ కొన్ని నెలల కష్టం ఉంటుంది. ఈ నెలల కష్టం వెనక అనేక మంది సముదాయం కష్టపడుతున్నారు. కోటాను కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది దీని వెనక. భారత ప్రభుత్వం వారు దీని ఖర్చు పెట్టి వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక రోజు ముహూర్తాన్ని నిర్ణయించి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారండి. రాకెట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. 1, 2, 3, 4, 5 వంద రాగానే ఇది స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా? అలా స్టార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రాకెట్ ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ కూర్చున్న శాస్త్రవేత్తలు అందరికీ అప్పుడే సపట్లు కొట్టేసుకుంటారా? ఎప్పుడు కొట్టేసుకుంటారు? ఇది ముందు పైకి సరాసరి కక్షలోకి వెళ్తుందా? వీళ్ళకి ఒక టెన్షన్ ఉంటుందా? ఉంటుందా? ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, ఆ ఫైర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి టెన్షన్. ఎందుకంటే ఇన్ని నెలల కష్టం, ఇన్ని నెలల నిరీక్షణ, ఇన్ని కోట్ల రూపాయల ధనం ఖర్చు. మాట వస్తుందో, పేరు వస్తుందో, పేరు రాదో, పేరు వస్తుందో, పేరు రాదో, ఎంతమందికి సమాధానం చెప్పాలో తెలుసా? ఇది కనుక ఫెయిల్ అయిపోతే టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత అలా వెళుతూ 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 ఉన్నప్పుడు ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క లెవెల్ దాటుతూ ఉన్నప్పుడు ఒక లెవెల్ దాటగానే ఇల్లు సపట్లు కొట్టేసుకుంటారు, ఇంకొక లెవెల్ దాటగానే సపట్లు కొట్టేసుకుంటారు. సరాసరి ఏ ప్రాంతానికైతే అది వెళ్ళాలో, ఎందు నిమిత్తమైతే అంతరిక్షంలో ప్రయోగించబడిందో అక్కడికి వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని మళ్ళీ వీళ్ళకి అందియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఏమా ఈ ఇస్రో సెంటర్కి డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి. డిస్కనెక్ట్ అయిపోయినా వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు, వీళ్ళు నిరాశగా ఆవేదనలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అది డిస్కనెక్ట్ కాకూడదు, అది అక్కడికి వెళ్ళాలి. ఈ కనెక్షన్ మాత్రం ఇలానే ఉండాలి. అక్కడకు వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని, దేని గురించి అయితే అది పంపించబడిందో, అక్కడికి వెళ్ళి ఫోటోల రూపంలో కానీ ఏదైనా సరే, నీరుందా లేకపోతే ఇంకేమైనా వాతావరణం బాగుందా లేకపోతే పెట్రోల్ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది స్కాన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ మెషిన్ అది మాట్లాడేది కనుక కాదు, మాట్లాడేదా
దానికి ప్రాణం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఈ మెషిన్, ఈ శాటిలైట్ సెంటర్తో కనెక్షన్ అలా మెయింటైన్ అవుతూనే ఉండాలి. అక్కడ ఎప్పటికప్పుడు సమయంతోనే అక్కడున్న సమాచారాన్ని ఇక్కడికి పంపిస్తే వీళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు, మనం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అని అనుకుంటారండి. అవునా కదా? ఒకవేళ అక్కడికి వెళ్ళినటువంటి ఆ రాకెట్, లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి ఆ శాటిలైట్ అది ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ఏమంటారండి? అందరూ సపోర్ట్ పడతారు, చెప్పాలి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎవరైతే గొప్ప వాళ్ళు అని అన్నారో ఈ దరిద్రులకి కోట్ల రూపాయలు దండగ పెట్టేసినావు అని అంటారు. అంటారా అందరా? చెడ్డ పేరు వచ్చేసింది. అంటే ఆప్రా ఒక మెషిన్, ఒక పరికరం, ఒక యంత్రం అక్కడకు వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని ఇక్కడికి అందిస్తే వీళ్ళకి ఆనందం, అందించకపోతే వీళ్ళకి ఆవేదన. మరి కోటాను కోట్ల సంవత్సరాల దేవుని కష్టంలో ఒక శాటిలైట్ ను పంపించినట్టుగా పంపిస్తున్నాడండి నిన్ను. పంపించాడా పంపలేదా? నిన్ను కూడా ఒక శాటిలైట్ ను పంపించినట్టుగా ఒక ఉపగ్రహం మీదకు పంపించేశాడు. మరి నువ్వు కూడా ఎవరికి? నువ్వు కూడా నీ తండ్రితో పంపించినటువంటి ఆ సెంటర్తో నీ కనెక్షన్ అలానే ఉండాలి. ఉండాలా వద్దా? కనెక్షన్ తెచ్చుకోకూడదు, ఆ కనెక్షన్ అలానే ఉండాలి. అక్కడికి ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తూనే ఉండాలి. అక్కడ ఒక్కళ్ళు ఇద్దరు కాదు, కోటాను కోట్ల మంది నీ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి మనిషి చేసే సంగతులను కోటాను కోట్ల దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. అవునా కదా? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక నీతి కార్యం, దేవుని గురించినటువంటి ఒక పాట, దేవుని గురించినటువంటి ఒక వాక్యం, దేవుని గురించినటువంటి ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా కనెక్షన్ ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సమాచారం అక్కడికి వెళ్ళిపోతాం. అంటే పంపించబడినటువంటి ఈ మనిషి, పంపించబడినటువంటి ఈ పరికరం దేవునితో కనెక్షన్ ఉందన్నమాట. ఉంది కాబట్టి అక్కడ సంతోషం. కనెక్షన్ పెంచేసి అనుకున్న దానికి ప్రకారం కాకుండా వీడి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వీడు బ్రతికితే మరి ఆయన పరిస్థితి ఏంటండి చెప్పండి? అందుకోసం అందరూ డిస్కనెక్ట్ అయిపోతూనే ఉన్నారు, అందరూ డిస్కనెక్ట్ అయిపోతూనే ఉన్నారు. దేవుడికి ఆవేదన ఉండదా చెప్పండి ప్రియమైన వారా? అది ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు మనుషులు చేసినటువంటి ఈ ప్రయోగాలే ఇంత సక్సెస్ అవుతూ ఉంటే దేవుడు చేసిన ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. బాధాకరం కాదు, దేవుడు చేసినటువంటి ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. ఆయన చేత కాక కాదు, ఫెయిల్ చేశారండి మనుషులు. అలాంటి పరిస్థితుల్లో భూమి మీద ఏ తరాన్ని చూసినా, ఏ మనుషులు చూసినా ఇలా బ్రతుకుతూ ఉంటే ప్రియమైన వారలారా, అలాంటి సమయంలో దేవుడు ఒక జాతిని ఎన్నుకున్నాడండి. ఆ జాతి ఇజ్రాయేల్ జాతి. ఏంట జాతి? ఇజ్రాయేల్ జాతి. ఈ జాతిని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికించాలి. కనీసం ఈ జాతి కనుక ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఏళ్లను చూసి మిగిలిన వారు కూడా, ఏళ్ళ మంచి ప్రవర్తన చూసి వాళ్ళు కూడా నాలోకి రావాలి అని అనుకున్నాడండి దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు తమ పాపాన్ని పరిహరింప చేసుకొని దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకటం కోసమే దేవుడు కొన్ని యాజకత్వంలోని కొన్ని క్రియలు వాళ్ళకి ఇచ్చాడండి. అవే బలులు. ఏంటవి? ఆ బలులు. బలులు ఎందుకు ఇచ్చాడంటారా? బలులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవునికి బలి ఇవ్వటం ఏమాత్రం ఇష్టం లేదు, బలి ఏమాత్రం ఇష్టం లేదు ఆయనకి. కానీ బలి ఇవ్వు అని అన్నాడు. బలి ఎందుకు ఇవ్వమన్నారు అంటే వీళ్ళు నానా దుర్మార్గపు పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు, నానా దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. సముద్రం, ఎర్ర సముద్రం మీ అందరికీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్. ఎర్ర సముద్రం, మా సముద్రం అంటే ఎంత ఉంటుంది? సముద్రం చూశారు కదా, నువ్వు నిలబడిన తట్టు మాత్రమే నేల ఉంటుంది, మిగిలిన అంతటా కూడా ఆకాశపు అంచు సముద్రాన్ని తాకినట్టుగా ఉంది. అంత పెద్ద సముద్రం దేవుడు పాయలుగా విడగొట్టి వాళ్ళని ఆరిని నేల మీద నడిపిస్తూ ఉంటే అసలు అంచుకొచ్చేసరికైనా ఎక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడ బోర్లకు పడి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంత గొప్పవాడివా మా కన్న తండ్రి, ఇలాంటి గొప్పవానిగా మేము పుట్టాము అని ఎంతో సాగిలపడి సాష్టాంగపడి దేవుని పాదాలను పట్టుకొని విడిచిపెట్టకుండా ఉండాలండి. అవునా కదా? అలాంటిది వీళ్ళు ఏమనుకున్నారు తెలుసు? వీళ్ళు బయటకు వచ్చేసి అరణ్యానికి వచ్చేసారు, అడవికి వచ్చేసారు. ఇలాంటి ఏరియాలో ఒక హోటల్ లేదు, ఒక రెస్టారెంట్ లేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంతకంటే లేదు, టీ తాగుదామంటే టీ సెంటర్ లేదు. ఇలాంటి ప్లేస్లో కనీసం స్టవ్ వెలిగించుకుందామంటే మంట లేదు. ధాన్యాలు ఉన్నాయా? అవి లేవు. బియ్యం ఏమైనా తెచ్చుకున్నావా? ఇది లేదు. లేకపోతే గోధుమలు ఏమన్నా ఆల్రెడీ బండ్ల మీద నెట్టకొచ్చేసినవా? నైట్కి నైటే ఆయన ఏమి ఎలగొట్టేసేసిండు పరో చక్రవర్తి. ఈ ఏరియాకు వచ్చి ఇప్పుడు దేవుడు మనకు ఆహారం పెట్టగలడా అని అంటే ఆయన ఏమైపోవాలండి చెప్పండి? ఒరే, సముద్రాన్ని కళ్ళ ముందు సముద్రాన్ని పాయలుగా చేస్తే
నమ్మని జనం ఎంత దరిద్రపు జనం అంటే ఇజ్రాయేలీలు అంత దరిద్రపు జాతి అసలు భూమి మీద ఎవరూ లేరండి. నన్ను ఒక తమ్ముడు ప్రశ్న వేశాడు, మరి నువ్వే చదువుతున్నావు కదా అన్న అంత దరిద్రపు జాతి అని, అంత దరిద్రపు జాతి దేవుడికి ఎందుకు నచ్చిందన్న? కాబట్టి ఇంత దరిద్రపు జాతి అని మనమే అంటున్నాం కదా, ఇంత దరిద్రపు జాతి ఎందుకు దేవుడికి నచ్చింది? దేవుడికి నచ్చిందంటే ఒక కారణం ఉందండి. దేవుడు వీళ్ళని బట్టి కాదు, అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ లేకపోతే అమ్మ చూసే కొడుకు తాగుపోతాయాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎందుకే వీడు బతికితే సస్తే అని అంట. నాకు తెలుసు అమ్మ, ఈయన్ని బట్టి కాదు, అదిగో ఆ పసి మొక్కలను చూసేసి ఈయన్ని ఇంకా సహిస్తుందా అని అంటారు తల్లి. అంటదే అంట, ఈ పసి మొక్కలను చూసి తండ్రి వీడు తప్పుటోడైతేనే వీడి తర్వాత రాబోయే పిల్లలు గొప్పవారు, వారిని కోసం వీడు సహిస్తున్నా అంటదండి తల్లి, వాళ్ళ కోసం వీడు సహిస్తున్నా అంటది. అవునా కాదా? దేవుడు కూడా ఆ తరాలలోని ఆ యూదులలోని రాబోయేటటువంటి ఒక మెస్సయ్య, రాబోయేటటువంటి అనేక మంది గొప్పవారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంత బాధ పెట్టినా బాధను సహించాడండి దేవుడు, బాధను సహించాడు. కేవలం ఇందులోని ఒక మహారక్షకుడు రాబోతున్నాడు, ప్రపంచానికి మేలు జరగాలి అని అంటే ఈ రక్షకుడు తప్పనిసరిగా భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చేంత వరకు వీళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే, మరి ఈ రక్షకుడు అలాంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఆ వంశంలో ఎందుకు రావాలి? అని అంటే ఒకప్పుడు ఈ వంశంలో ప్రారంభకుడు అబ్రహాము, అబ్రహాము విశ్వాసంలో గొప్పవాడు. అవునా కదా అమ్మ? విశ్వాసంలో గొప్పవాడా గొప్పవాడు కాదా? ఎంత గొప్పవాడు చెప్పండి. ఎంత గొప్పవాడు అని అంటే విశ్వాసుల తండ్రి అనే పోస్టు డిక్లేర్ అయిపోయింది, ఒక్కసారి ఫిక్స్ చేసేసారు. ఇంతవరకు అంత గొప్పవాడు ఎవరికి లేరా? అంత విశ్వాసం ఎవరికి లేదా? లేదనే చెప్పాలండి. ఎందుకంటే విశ్వాస ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని అంట, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని అంటారండి. ఎవరు ఫాదర్ ఆఫ్ బయాలజీ అమ్మా? ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్ అమ్మ, అరిస్టాటిల్ అనే అతను. ఎందుకు ఇతనే? ఇతనే ఎందుకు అని అంటే ఇతను చేసిన ప్రయోగాలు ఇంకెవరూ చేయలేదు. అలానే ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటాం. ఫాదర్ ఆఫ్ నేషన్ మన దేశానికి జాతిపిత ఎవరు? గాంధీజీ. ఇప్పటికీ గాంధీజీయే, వచ్చే సంవత్సరానికి గాంధీజీయే, మరో 100 సంవత్సరాలకి కూడా గాంధీజీ. ఎందుకు అమ్మ? ఎందుకు అంత గొప్పగా తన ప్రాణాన్ని కూడా ప్రాణత్యాగం చేసినటువంటి గొప్పవాడు అని అనుకుంటామండి? విశ్వాసానికి ఇంత గొప్పవాడుగా ఉన్నాడు, ఇంత గొప్పవాడిగా ఉన్నటువంటి ఇతను రమ్మంటే వచ్చేసాడండి. ఆ రోజులలోని దేవుని వాక్యం అలా కనపడి మాట వినపడుతుంది, బొమ్మ కనపట్టలే. మాట వినపడుతుంది, బొమ్మ కనపట్టలే. అబ్రహమా నువ్వు వచ్చేసాయి బయటికి అని అన్నాడు. రాజు నువ్వు వచ్చేసాయి అని అన్నాను అనుకోండి, యాడికన్నా నేను సడన్ గా రమ్మన్నారు, ఇంట్లో చెప్పకపోతే ఏమన్నా అంటారేమో అన్న అన్న, యాడికి చెప్పన్నా, రాజు నువ్వు వచ్చేసాయి, నేనున్నాగా నీకు ఎందుకు నీకు డౌట్? ఓకే అన్న, ఎందుకు రానన్న, వస్తానన్న. తెలిసిన వాళ్ళు పిలిస్తేనే ఇంట్లో మాట చెప్పకపోతే మరి ఆయన చెప్పొద్దు ఇంట్లోకి పోయి? ఇప్పుడు ఇంట్లోకి పోయి చెప్పాలా వద్దా? ఇంటికి పోయి చెప్పాలి. ఇప్పుడు ఏమని చెప్పాలా? నాన్న నేను బయలుదేరుతున్నా నాన్న, యాడికిరా బయలుదేరేది తెలియదు నాన్న, యాడికిరా బయలుదేరేది తెలియదు నాన్న. చేరా నువ్వన్నా చెబుతావు కొంచెం, మామయ్య గారు చూశారు ఏమంటున్నాడు, యాడికో బయలుదేరుతున్నాడు అంటే ఎక్కడికి పోతున్నాడు తెలియదు. ఎవరు పిలిచారు? దేవుడు. ఎక్కడున్నాడు? నేను మొన్న ఒకసారి వాయిస్ వినపడింది, మళ్ళీ తర్వాత ఇప్పటివరకు బొమ్మ కనపడలే. ఏమండి ఎంత గొప్పవాడు కావాలా? ఎవరికైనా కనపడ్డా? ఎవరికైనా నిలబడింది ఆ వయసు? ఇప్పుడు వెంటనే భార్య కానీ వాళ్ళ తండ్రి కానీ వీళ్ళందరూ ఏమనుకోవాలి తెలుసా, మామయ్య గారు మీరు ఏం చేస్తారు లేదు, మీ అబ్బాయి మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పటి వరకు మాత్రం ఏం మాట్లాడుతున్నారు తెలియట్లేదు, ఏం చేయాలి, చిట్టుక్కు అంటే దేవుడు అంటున్నాడు ఈ దేశం దాటిపోవాలి అని అంటున్నాడు, అసలు ఎందుకు పోతున్నాడు ఎక్కడికి పోతున్నాడు తెలియటం లేదు, దయచేసి మీకు తెలిసిన ఒక డాక్టర్ ఎవరైనా ఉంటే దయచేసి చూపించండి అంటారా అన్నారా? ఎంతమంది అనేవండి రోజు దేవుడు వస్తున్నాడు, ఏంటి అబ్రహమా మొన్న చెప్పినాను, మరి ఏమైనా ఆలోచించి చెప్తావా చెప్పవా, ఏమైనా ఆలోచించుకుంటున్నావా, లేకపోతే బయలుదేరదాం అనుకుంటున్నావా, లేకపోతే ఇక్కడ ఆగుదాం అనుకుంటున్నావా, ఏం వస్తున్నావా రావట్లేదని రోజు అడగలేదు, ఒక్క మాట చెప్పాడు బయలుదేరి రావాల్సిందే. రావడానికి సిద్ధమైపోయాడు అండి, రావడానికి సిద్ధమైపోయాడు. ఎక్కడికి వెళుతున్నాను అన్న సంగతి తెలియకుండానే అక్కడికి వచ్చినటువంటి గొప్పవాడు. ఆ రోజు అతనికి వాగ్దానం చేశాడండి దేవుడు, నిన్ను బట్టి నీ సంతానం ద్వారా ఇంతకంటే నన్ను నమ్మేవాడు భూమి మీద మరొకడు ఉండడు, ఇంతకంటే నన్ను నమ్మేవాడు గొప్పవాడు ఇంకా భూమి మీద ఉండడు, కనుక నీ వంశంలో నా అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని పంపిస్తాను. ఈ తరం మొత్తం వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్, మధ్యలోనే చెత్త పొట్టు మొత్తం మధ్య మధ్యలో వచ్చేసింది, వచ్చినా కూడా భరించాలా వద్దా?
తప్పదు. ఎందుకంటే వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకో, ఇటువైపు క్రీస్తు అటువైపు అబ్రహాము మిగిలినటువంటి జనాంగం, వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాలంటే వీళ్ళని ఎక్కడైనా సరే దేవుడు కనుక తన కార్యక్రమానికి అల్టిమేట్ గోల్ను చేరేంత వరకు వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని నానా విధాలుగా శోధిస్తున్నారండి. శోధించేటప్పుడు దేవుని ఉగ్రత కనుక ఒకవేళ వచ్చి వీళ్ళలో ప్రతి ఒక్కరిని నాశనం చేస్తే, మోషేని పిలిచాడు, మోషే నువ్వు వచ్చేసే ఆయన నిన్ను బట్టి సంతానాన్ని ఇస్తా మొత్తాన్ని చంపేస్తాను అన్నాడు. ఆయన ఒక్కసారి ఆలోచించు, చంపేసిన అనుకో వాడు నీ గురించి తప్పుగా అనుకుంటారు. దయచేసి ఆలోచించు. ఓకే మోషే ఎంత కంట్రోల్ చేసుకున్నాడండి దేవుడు, ఎంతగా తను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇలా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడండి. బలులు బలులు మీరు నాయన మీరు తెలియక చేస్తున్నారా తెలియచేస్తున్నారా అనేది నేను అడగటం లేదు, కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, బలి తీసుకురండి. మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా మీరు బ్రతకటం కోసం, మీరు బ్రతకటం కోసం ఒక జంతువుని తెచ్చుకోండి. ఆ పాపం మీతో, ఆ పాపం అనేది మీకు బదులుగా ఈ జంతువు చచ్చిపోతుంది. మరి దీన్ని ఎందుకు పెట్టాడండి దేవుడు అని అంటే, మొదటి కారణం ఒక జంతువుని ఏమా మనమే ఉన్నాం అబద్ధం వాడిను యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి పోయి చెప్పాలి పాప ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం కోసం పాప పరిహారార్థమైనటువంటి బలి ఆయనకు పోయి చెప్పాలి. ఏ బలి రాను అర్పించేది? పాప పరిహారార్థ బలి అంటే ఏదో చేసిన మనవడు అని అన్నాడు. పోయి ఆయన చెప్పాలన్న నాకు పాప పరిహారార్థ బలి, దీనికోసం పెద్దదా చిన్నదా మనమే డిక్లేర్ చేసుకోవాలి, గొర్రె పిల్ల మేక పిల్ల లేకపోతే కోడె కుక్క అది మనమే డిసైడ్ చేసుకుంటాం. యాజకుడు ఏమంటాడు, నువ్వు చేసిన పాపానికి బదులుగా ఈ జంతువు బలి అయిపోతుంది, దాని మీద చేయి పెట్టినాయన చేయి పెడతాం, కత్తి తీసుకుని రానా, వీడు చెయ్యలా పెట్టగానే తెగొట్టేసేనాల. తెగొట్టినప్పుడు కళ్ళ ముందు మనం చూడాలా వద్దా? వెనక ఎక్కడో జరుగుతుంటుంటే వీళ్ళు మార్పు రాదు, వీడి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, వీడి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమం. అది తెగొట్టినప్పుడు ఆ గొర్రె పిల్ల డ్యాన్స్ వేసిద్దే ఎంత గిజగిజలాడుకోవాలి, అది ఎంత గిజగిజలాడిపోవాలి, గిజగిజలాడిపోవాలి మన కళ్ళ ముందు. దాని పార్ట్లు 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 విడదీయాలి, దాంట్లో ఉన్నటువంటి క్రొవ్వు తీయాలి, ఆ క్రొవ్వును దహన బలిగా అర్పించాలి. దీన్ని ఇలా ఏలాడి తగల పెడుతూ ఉండాలి. అంతవరకు మనవుడు ఎక్కడికి కదలకూడదు, తప్పు చేసినాడు. ఇప్పుడు వీడికి ఏమనిపించిద్దండి దాన్ని చూసినప్పుడు కామన్గా ఏమనిపించింది? చెయ్యి, 5 నిమిషాల సుఖం కోసం ఈ నిండు జీవితాన్ని బలిగా ఇచ్చేసానే, చెయ్యి దయచేసి ఇలాంటి ఇంకెప్పుడు నాకు ఇలాంటి వద్దు అని అనుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు కదా, వీళ్ళు ఓవర్ చేశారు, వాడు వీళ్ళు బలులు ఎక్కువ చేసేసారు. బలులు నైవేద్యాలు తీసుకొస్తూ ఉంటే దేవుడి వేళతో విసిగిపోయి ఆయన మనసులను ఆవేదనను ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం ఇప్పుడు చూడండి ప్రియమైన వారు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22, 23, 24 చదువుతామండి. 22 చదువుదాం ఫస్ట్. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించను, నేను వాటిని అంగీకరింపను. ఏమంటే దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తున్నాడు అండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు. ఏమంటాడు, మీ బలులు అవసరం లేదు నాకు, మీ నైవేద్యాలు అక్కర్లేదు నాకు, మీ నైవేద్యాలు అక్కర్లేదు, నేను పెట్టిన ఉద్దేశం ఒకటే, మీరు దాన్ని తీసుకున్నటువంటి ఉద్దేశం ఒకటే, మీరు నేను పెట్టినటువంటి ఉద్దేశం ఒకటే, మీరు ఆలోచించుకున్నది ఒకటే, మీలో కనికరం పుట్టాలని, మీలో మానవత్వం మొదలవ్వాలని. నేను ప్రారంభిస్తే మీరేంటి నాయన ఎలా అయిపోయారు? ఏదో బలులు ఇస్తే నేను ఎలా అయిపోతానా? మీరు బలులు ఇస్తే నేను సంతోషంగా ఉంటానా? నా కోసం నా గుప్పిలు విప్పి వాటికి ఆహారం పెట్టే ఈ పక్షులు ఈ జంతువులు ఇవన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, ఆకలి కోసం వీటికి ఆహారం అయినప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నటువంటి వీటిని నేను కాపాడుతూ ఉన్నా కూడా మీ పాపం కోసం వీటిని బలి ఇవ్వాల్సిన వస్తుంది. మీరు ఎందుకు బలిస్తున్నారో ఎందుకు బ్రతుకుతున్నారో మీరు అర్థం లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు అంటే విసిగిపోయాడండి దేవుడు. ఇది బాధపడి చెప్పినట్టుగా ఉందా బాధపడకుండా చెప్పినట్టుగా ఉందా? దేవుడు మనసులు ఎంత బాధపడితే ఈ మాట రాయాలండి అని నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఇక సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను, అది నాకు వద్దు. మీలో మారు ఏమంటే తల్లికి అప్పుడప్పుడు కొడుకులు బాగా తాగి ఇప్పుడు రోజు అన్నం పెట్టడు, బాగా తాగి ఒక బిర్యానీ పొట్లం తీసుకొచ్చి వాడు తిన్నంగా తిని మిగిలింది తీసుకొచ్చి తల్లి ముందు అలా ఇసిరాపం, తినవే నేనున్నంగా నీకేంటి అని. ఆ తల్లి ఏ రోజైనా ఆ తల్లి వచ్చిందిరా బిర్యానీ అని అనుకుంటున్నా? కొడుకును చూసి వాడి అవిధేయతను చూసి వాడి ప్రవర్తనను చూసి బాధపడింది, ఆలోచించండి ఎంత బాధపడిద్దండి కన్న తల్లి, ఎంత బాధపడింది చెప్పండి, ఎంతో బాధపడుతుంది. పరలోకముందున్న తండ్రి కూడా ఇలా అవిధేయతను చూసి విసిగిపోయాడండి దేవుడు.
ప్రపంచ మానవాళిలో ఏ ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, ఆయన మనసులో ఉన్న ఆలోచనను ఎరిగిన వారు ఈ భూమి మీద బ్రతకటం లేదని ఆయన ఆవేదన పడుతూ నెక్స్ట్ ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి, మీ పాటల ధ్వని నా యొద్ధ నుండి తొలగనీయుడి, మీ పాటల ధ్వని నా యొద్ధ నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నాకు మనస్సు లేదు అనే మాటను మీ బైబిల్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్తాం మీకు. ఇప్పుడు మరలా చూడండి ఆ మాట ఎంత, ఏమంటున్నారండి దేవుడు, నాకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు. మన ఇళ్ళలో జరిగే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అమ్మా ఇంటికి వచ్చేసిండు తండ్రి, ఇంటికి వచ్చేసింది తల్లి, ఇంటికి వచ్చేసరికి బిడ్డ మాత్రానికి ఆనందం అంటలేదు. బిడ్డ మాత్రం ఆనందం, నాకొద్దు నాకు అన్నవద్దు నాకొద్దు నాకొద్దు అని ఏడుస్తాము. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, అమ్మా బంగారు తల్లి నేను ఏమైంది చెప్పనా, ఏమైంది చెప్పు, ఎందుకు నీ మనసు ఎందుకు బాధ చెప్పు, నాకు చెప్పమ్మా నేను ఉన్నాగా అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా, బతిలాడతావు బతిలాడు. ఆ బిడ్డ అన్నం తిన్నదాకా బతిలాడతామండి. ఇంట్లో నాన్నే అన్నం తింటలేదు, నాన్న అన్నం తినకపోతే తల్లి ఊరుకుంటుందా? ఏమండి ప్లీజ్ అండి, ఎందుకు మీరు అలా ఉన్నారు చెప్పండి, మీ మనసు ఎందుకు బాగాలేదు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మా ప్రవర్తన ఏమైనా తప్పుగా ఉంటే చెప్పండి అండి ప్లీజ్ అండి. ఎంత బద్దీలు ఆడతామండి మనం, ఎంత బద్దీలు ఆడతాం? ఒక అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి అందనుకోండి, అమ్మాయి వచ్చేసి అన్నది నా మనసు ఏం బాగాలేదు ప్లీజ్ ఫోన్ పెట్టే అని అన్నది, వీడేం చేస్తారు ఇప్పుడు? ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో కట్ చేసేసింది. కట్ చేసినప్పుడు ఏమని చేస్తారు ఇప్పుడు? ఇక రాత్రి రాత్రి ఏది నిప్పు దొక్కిన కోతి కూడా ఎలా తిరిగిద్దో అడవి, అలా అక్కడక్కడక్కడక్కడక్కడక్కడే తిరుగుతాం అంటున్నాడు. ఫోన్ పడుతుంటాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఏమైపోయిందో ఏమైందో 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 అని అనుకుంటారండి. అలాంటిది ప్రియమైన వాళ్ళలా మనస్సు లేదు అంటే ఇంతమంది తపన పడుతూ ఉన్నారే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్యకాలంలోనే మన బీజేపీ గవర్నమెంట్లోని ఒక మహిళ మెంబర్ ఉన్నారు కదా, ఎవరు అమ్మగారు, సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ గారికి ఈ మధ్యకాలంలోనే ఆపరేషన్ అయిందండి, మీకు చాలా మంది తెలుసు అనుకుంటున్నాను. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి. కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే నష్టం ఏంటో తెలుసా, లోపల ఉన్న రక్తం అది శుద్ధి కాదు, లోపల ఉన్న బ్లడ్ ప్యూరిఫై కాదు కాబట్టి వీళ్ళకి డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలి. ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, డయాలసిస్ సెంటర్కి వెళితే ఆ డయాలసిస్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎక్కడో ఒక పార్ట్ లో ఒక రంధ్రాన్ని చేసేసి లోపల ఉన్న బ్లడ్ మొత్తాన్ని బయటకు తెస్తారు, మిషన్ లోకి తీసి. ఒక 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది కదా మన దగ్గర, 1 లీటర్ తెస్తారు ఈ మిషన్ లోకి తెస్తారు, మొత్తం శుభ్రం చేస్తారు, దానిలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు మారేస్తారు. ఈ శుద్ధి చేసినటువంటి ఈ రక్తాన్ని లోపలికి పంపించి మరొక లీటర్ తీసుకుంటారు. ఇలా 5 లీటర్ల చేయడానికి 4 గంటల సేపు హాస్పిటల్లో పడుకోవాలి బెడ్ మీద. ఏమా ఇది ఏమైనా ఫ్రీగా చేసేదా, ఇది డబ్బులు తీసుకునేది. ఇలానే మరి రోజుకి ఒకసారి చేయాలా అంటే వారానికి తక్కువలో తక్కువ 2 సార్లు చేయాలి. వారానికి తక్కువలో తక్కువ 2 సార్లు చేస్తే భూమి మీద బ్రతకగలుగుతాడు. ఒకవేళ ఏ కారణం వల్లన్న వారానికి ఒక్కసారి చేస్తే నెక్స్ట్ వారం నువ్వు ఆమెను అంటమే, అర్థమైందా? అంటే దాని విలువ బాగా ఆలోచించాలండి. ఈ సుష్మా స్వరాజ్ గారికి కిడ్నీ ఫెయిల్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయితే బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైపోయిందండి. ఆమె మనసు బాగలేదు, అక్కడ ఆమె కన్నీళ్లు పెట్టిందంట, నాకు కిడ్నీ దాతలు ఎవరైనా ఉన్నారా అని. అంటే ఆమెకు బాగోకపోతే, మనసు బాగోకపోతే ఆమె హాస్పిటల్లో చేరితే, ఆమె కలత చెందితే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా మనసు ఏం బాగలేదు, ఏ ఒక్కరు కూడా ఉత్సాహంగా లేరే. సోనియా గాంధీ గారు కూడా ఆ మధ్యకాలంలోనే ఆరోగ్యం బాగలేదని అన్నారు. ఆ మంచి ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ ఒక్క ప్రెస్ మీటు లేదు. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి సామాన్యుడు పెద్దవాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎప్పుడు మా లీడర్ ఎప్పుడు బయటకు వచ్చిందో ఎప్పుడు బయటకు వచ్చిందో ఆమె అనారోగ్యంతో ఉందంట, ఆమె మనసు ఏం బాగలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారండి. ఇంత వాళ్ళు ఒక్కళ్ళకి ఇద్దరికి మనసు బాగోకపోతేనే మనం ఎన్ని మార్పులు సమాజంలో చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా. మరి ఎవరు చెప్పారండి ఈ మాట, లోకారణ్యలే చక్రవర్తి చెబుతున్నటువంటి మాట, నాకు మనస్సు బాగలేదు నాయన అని అంటున్నాడు. అది పారసికుల మాదీయ పారసికుల కాలం అండి. ఆ టైం ఏంటది, మాదీయ పారసికుల కాలం. మొదటిది బాబిలోనియన్స్ కాలం, రెండోది మాదీయ పారసికుల కాలం. బబులోను రాజ్యం తరువాత ప్రపంచాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజులలోని ఈ మాదీయ పారసికుల రాజులో ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలోని ఒక మహారాజు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజు గారి పేరు దర్యావేషు. ఏం పేరు ఆయన పేరు? దర్యావేషు. ఈ దర్యావేషు అనే రాజు మంచివాడే. ఈ రాజ్యం లోపల ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలలోని దేవుని గురించి ఆలోచన ఉన్నటువంటి ఒక భక్తుడి పేరే దానియేలు.
మీ అందరికీ తెలిసినటువంటి సందర్భాన్ని చెబుతాను. దానియేలు ఈ దర్యావేషు గారిని చూస్తూ, ఈ దానియేలు గారిని చూస్తే దేవుని దయ ఉంది కనుక దానియేలు దినదినము అంచలంచలుగా తన పనిలోనే ఎదుగుతూ ఉన్నాడండి. దేవుని దయ వలన ఎంత ఎదిగినా కూడా, ఎంత ఎదిగినా కూడా ఆయన మాత్రం ఈ లోక సంబంధమైన ఈ ఉద్యోగాలలోని ఎంత స్థాయికి ఎదిగినా కూడా దేవుని పాదాలను మాత్రం విడిచిపెట్టి మాత్రం బ్రతకట్లేదు. అంత గొప్పవాడు దానియేలు. నువ్వు ఏ స్థితికి పోయినా సరే నువ్వు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఎవరిని తెలుసా? నీ కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి, నీ కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి. ప్రియమైన వాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది దుర్మార్గులు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మరి మీకు ఒక సలహా ఇస్తాము, మీరు మా మాట వినాలి, మీకు గొప్ప కీర్తి కలిగే ఒక మంచి కార్యక్రమం మేము ఏర్పాటు చేశాము, మీరు వింటారా అంటే చెప్పండి అని. ఈ రోజు నుండి రాజుగారిని తప్ప ఈ రాజ్యంలో ఉన్నటువంటి సకల జనులలో, వాళ్ళకున్న దేవతలలో కానీ, వాళ్ళకున్న మనుషులలో కానీ ఏ ఒక్కడు మరొకటి మీద ఆధారపడకూడదు, అతనిని ఆర్థించకూడదు, ఆయన వారిని ప్రార్థించకూడదు, రాజు అయిన మిమ్మల్ని తప్ప. ఏమంటే బాగుందా బాలేదు సలహా? మళ్ళా చెబుతున్నాను, రాజుగారి దగ్గరికి వచ్చి కొంతమంది వచ్చి ఏం చెబుతున్నారంటే, రాజా ఈ రాజ్యంలోనే చాలా మంది జనులు ఉన్నారు, ఈ జనులకు వాళ్ళ వాళ్ళ దేవతలు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, మీరు ఒక ఆర్డర్ పాస్ చేయాలి, ఇప్పుడు మీరు ఒక ఆజ్ఞ మీరు ఇవ్వాలి. ఆజ్ఞ ఏంటంటారా? మిమ్మల్ని తప్ప ఏ అవసరం ఎవరికి వచ్చినా మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి, మీకు మాత్రమే ప్రార్థన, మీకు మాత్రమే మనవి చేయాలి తప్ప ఇంకా ఏ ఒక్కడో ఎవరికి, ఇంక్లూడింగ్ వాళ్ళ దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ ఏ ఒక్కరికి కూడా ప్రార్థించకూడదు. మీ చిత్తం అయితే కనుక ఈ ఆజ్ఞ పాస్ చేయండి. ఒకవేళ ఈ ఆజ్ఞను కనుక పాటించని వాడిని సింహాల బోనులో పడేద్దామని అన్నారు. ఎక్కడ పడేద్దాము? సింహం అంటే ఎంత ఉంటుంది? చిన్న పిల్లిపిల్లి అంత ఉంటుందా? ఈజీగా ఈ గది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది ఈజీగా. మన ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం కదా, ఈజీగా ఒక 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు కూడా అవసరం లేదు అనుకుంటున్నా తెలుసు. 5 నిమిషాలు కూడా అవసరం లేదు, మన పోలీస్ సార్ అయినా కూడా పర్లేదు దానికి. ఏమంటారు? అలాంటి సింహాల బోన్లో పడేయాలి అని అనుకున్నారండి వీళ్ళు. ఈ స్కెచ్ ఎవరి కోసం గీశారు? కరెక్ట్గా ఈ దానియేలు కోసమే గీశారు. కరెక్ట్గా అసలు ఈ ప్లాన్ అంతా గీసి ఒక దానియేలు టార్గెట్ చేస్తూ, ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్టా కూడా వాళ్ళు చెత్తా చేతారకాలే, వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వీళ్ళు చెప్పినా ప్రార్థన చేయరు, వాళ్ళు చెప్పకపోయినా ప్రార్థన చేయరు, వాళ్ళ వల్ల ఒరిగింది లేదు. కానీ ఈయన మాత్రం చెప్పినా చేస్తాడు, చెప్పకపోయినా చేస్తాడు, ఏదో కారణంతో మనవాడిని తుడిచేయాలని అనుకున్నారండి. కరెక్ట్ ఫాలో అయ్యారు. ఇంటికి పోయేసరికినే మనవాడు కరెక్ట్గా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే సంగతే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి మరియు దానియేలు గారికి మంచి బంధం ఉంది. దానియేలు అంటే రాజుకి ఇష్టమైన వాడు, దానియేలు అంటే మంచి నమ్మకమైన వాడు, గొప్పవాడిగా కొలుస్తున్నాడు ఇతను. దానియేలు అంటే వెరీ గుడ్, ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, ఇతను మంచివాడు అని అనుకుంటున్నాడండి. ఇలాంటి పరిస్థితులలోని ఉదయం నుండి సాయంత్రం వరకు, చీకట పడేంత వరకు కూడా రాజు తన దగ్గర ఉన్నటువంటి అధికారులతో వాదిస్తున్నాడు. రాజు వాదిస్తున్నాడే, దానియేలు మంచివాడు, అతను ఎందుకే మీరు అనవసరంగా వచ్చేసరికి ఏదో కారణం చేత ఇది వద్దు అది వద్దు అది వద్దు ఇది వద్దని అతను ఎలాగైనా ఆ మరణ శిక్ష నుండి తప్పించాలి అని సాయంత్రం వరకు పోరాడాడు. కానీ మనోళ్ళు పెద్ద పనికి మన వాళ్ళు కదా, రాజా ఒక్కసారి రాజుగారి నోట నుండి ఆజ్ఞ బయటికి వస్తే ఆ ఆజ్ఞ చెరిపేట ఎవడి వల్ల కాదు, అది మీ వల్ల కూడా కాకూడదు. మాది చరిత్రలో ఇలాంటిది జరగలేదు, మరి అలాంటిది మీరేంటి రాజా, మీ ఆజ్ఞను మీరే ధిక్కరిస్తూ ఉన్నారు అంటే ఇక ముందు జరిగే ఆజ్ఞలన్నింటి కూడా ఇలా చేయాల్సిందేనా అని అంటే తప్పనిసరి పరిస్థితి అయిపోయిందండి. మంచి బంధం ఉంది ఇతన్ని తీసుకుపోయి ఓకే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అన్నారు. అమాంతం చేసుకుపోయారు, ఒక గుహ ఓపెన్ చేశారు, ఆ గుహలోని అమాంతం చేసుకుపోయి దానియేలును పడేసేసారండి. దానియేలును పడేశారన్న సంగతి రాజుగారికి తెలుసా తెలియదా? అసలు ఆయనే కాదు, ఇప్పుడు ఆయనే చెప్పిన తర్వాత పడేసింది ఆ గుహలోని. ఈయన చెప్పిన తర్వాతే ఈయన మనసు మాత్రం కలత చెందింది. ప్రియమైన వాళ్ళ, ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వాని మనస్సులో కలత. అతనికి ఇప్పుడు మనసు బాగలేదు. అతని మనసు బాగలేదు. తను నమ్మేటటువంటి తనకి ఇష్టమైన వాడు అలా సింహపు బోనులో వెళ్ళిపోయాడు. మనస్సు బాగలేదు. అందరూ వచ్చేసారు, రాజా ఇదిగో మీకోసం టీ తీసుకొచ్చేసాము, తాగండి, నాకు మనసు బాగలేదు, ప్లీజ్ వెళ్ళండి. రాజా మీకోసం భోజనాలు, నాకు మనసు బాగలేదురా, అది వెళ్ళండి. రాజా మీకోసం నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నా మనసు బాగలేదురా. ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపో కూర్చున్నారండి.
ప్రధాన మంత్రులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రధాన మంత్రులు, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో సైన్యాధిపతులు, సైన్యాధ్యక్షులు అందరూ అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్నారు. ఏ ఒక్కడి నోట కూడా ఏ ఆలోచన వచ్చినా కూడా ఎవరిని కదిలించినా, ఏంటి ఈరోజు రాజ్యం ఎలా ఉంది, ఏంటి రాజ్యం ఎలా ఉందంటే, రాజుగారి మనసు బాగలేదు, రాజుగారి మనసు బాగలేదు, రాజ్యం అంతా ఎప్పుడు కలకలలాడేది, రాజ్యం అంతా సంతోషాలతో ఉండేది, ఈ రోజు రాజ్యం ఎందుకు ఇలా ఉంది, రాజ్యంలోని అధికారుల దగ్గర నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దం అయి కూర్చున్నారండి. రాత్రి అంతా ఎవడ నిద్రపోలేదు, రాజుగారు ఉపవాసం ఉన్నాడు రాత్రి, రాజుగారు ఉపవాసం ఉంటే పక్కనున్న మంత్రి నేను తినొస్తానండి ఊరుకుంటాడా, అసలు తింటాడా, అసలు తింటాడా, ఫస్ట్ తిండో తింటో, రాజుగారే తింటలేదంటే నేను ఎందుకు తింటాను, అక్కడ ఉన్న సైన్యాధ్యక్షుడు తింటాడా, సైన్యం తింటారా, ఏ ఒక్కరైనా తిన్నారా అంటే, రాత్రి కేవలం దానియేలు అందులో పడ్డాడని రాజు కానీ రాజ్యంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కానీ ఆరాయిట్టు నిద్రపోలేదు ప్రియమైన వారు, అందరూ ఉపవాసంతోనే ఉన్నారు, కేవలం ఒక్క కారణంతో రాజ్యం స్తంభించిపోయింది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు స్తంభించిపోయారు. ఒక వ్యక్తి, ఒక రాజ్యానికి, చిన్న రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనసు బాగలేదంటే ఎంతమంది ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే, ఇప్పుడు చదవండి అమ్మా, ఇప్పుడు మీకు అర్థం కావాలండి, లోకాలనేలే చక్రవర్తి ప్రేమైన వాళ్ళ, లోకాలనేలే చక్రవర్తి ఆయన ఏమంటున్నాడు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము నా వినుట నాకు మనస్సు లేదు, నాకు ఇష్టమైనది చేయకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఉండి ఏదో పాటలు పాడితే నాకెందుకు నా ఇష్టం, లేకపోతే మీరిచ్చే కానుకలు నాకు కావాలా, మీరిచ్చేటటువంటి ఏవైనా నాకు అర్పణలు కావాలి, నాకేమీ అవసరం లేదు నాన్న, నేను ఏది కోరుకుంటున్నానో మీరు అది తెలుసుకోకుండా భూమి మీద బ్రతుకుతూ ఉన్న నా సేవకులుగా ఉంటున్నారే మీరు, నా మంచితనాన్ని ఎలాగ మీరు అపార్థం చేసుకుంటారా అని దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. అందుకోసమే భూమి మీద వస్తున్నటువంటి ప్రతి మనుషుల గురించి, ప్రతి మనుషుడు దేవుని ఎలా అవసరానికి వాడుకొని తమ్మును తాము దేవుని ఆజ్ఞలో నుండి తప్పించుకొని శాపగ్రస్తులైపోతున్నారు ఇప్పుడు మనకు అర్థం కావాలండి. దేవుడు మాత్రం ఎంతో ప్రేమతో ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన మార్గంలో నడవాలని, ఆయన మనసును తెలుసుకోవాలని, ఆయన చిత్తానుసారంగా భూమి మీద బ్రతకాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటే భూమి మీదకి వచ్చినటువంటి ఏ మనిషి కూడా ఉండటం లేదండి. మీకు ఒక సంగతి చెప్తాను, అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, కొత్త నిబంధన అండి ఇది, అపోస్తుల కార్యం కొత్త నిబంధనలు కమ్మ ఉంది, కొత్త నిబంధనలోని, కొత్త నిబంధనలోని దేవుడు అసలు ఈ మాట రాయాల్సిన అవసరం ఏమొచ్చిందండి, ఒకసారి చూడండి 21వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ, 21వ వచనం, ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను అని ఉందండి. ఏమండి అసలు కీష్ ఎవరైతే మనకి ఎందుకు, లేకపోతే కాస్ ఎవరైతే మనకి ఎందుకు, ఏమండి కీషు మనకు తెలుసా, నీకు ఎవరికి తెలుసమ్మా, ఎప్పుడున్నాడంట, ఎక్కడున్నాడో మనకు ఏమైనా అవసరం ఇతని గురించి, 800,000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి చరిత్ర అండి. దేవుని మనస్సులో అలా గాయమైపోయింది ప్రియమైన వారు, ఆ గాయమైపోయింది కనుకనే ఆ గాయం మనకు భూమి మీదకు వస్తున్నటువంటి, మనకు చెప్పాలని అనుకుంటున్నాడండి దేవుడు, లేకపోతే ఎందుకు రాపిస్తాడు ఈ మాట, మనకు ఎందుకు రాపిస్తాడండి, 800,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏ వ్యక్తి గురించి మనకు రాయించాడు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. అక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారు, వాళ్ళకి రాజును నేను, వాళ్ళకి రాజును నేను, శత్రువు మనసు లోపల ఎలాంటి ఆలోచన వస్తుందో పసిగట్టగలిగినటువంటి గొప్పవాడిని నేను, శత్రువు పన్నాగం పన్నాగం మునిపే ఈ ప్రజలను కాపాడగలిగినటువంటి సమర్థుడును నేను, శత్రువుల బారి నుండి రాత్రి అనక పగలనక కునుక్కు నిద్ర లేకుండా వీళ్ళని కాపాడేవాడిని నేను, వీళ్ళకి ఆహారాన్ని దయచేసేది నేను, వీళ్ళ ప్రాణాలను కాపాడేది నేను, అలాంటి గొప్పవాడి నేను, నన్ను రాజుగా వద్దనుకున్నారు, మనుషులలో ఉన్నటువంటి రాజులు కావాలి అని అనుకున్నారు అని దేవుడు అంటున్నాడు. అప్పుడంట దేవుడు ఏం చేశాడంటమ్మా, ఒక రాజుని ఎన్నుకున్నాడంట, ఆ రాజు గారి పేరేం పేరు, సౌలు. తర్వాత ఒక మాట అంటున్నాడండి మళ్ళీ 22లో, తరువాత అతనిని తొలగించి అన్నాడు. ఏమండి తొలగిస్తే తొలగించారు, తొలగించినంత మాత్రం మనకేమైనా చెప్పాల్సిన అవసరం ఉందా, ఏమండి దేవుడు తొలగిస్తే మీరేమని అడుగుతారా, ఎందుకు తొలగించావయ్యా, నీ ఇష్టమేనా, నువ్వు రిక్రూట్మెంట్ నీదే, డిస్మిస్ నీదేనా, నీ ఇష్టం వచ్చినట్టుగా రిక్రూట్ చేసుకోవటం, నీ ఇష్టం వచ్చినట్టు డిస్మిస్ చేయటం నీ ఇష్టమేనా అని అంటావా,
అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అసలు ఎవడైనా అడగలుగుతున్నా? అడగలేడు. అలాంటప్పుడు ఆయన్ని అడిగేవాడు ఎవడండి? ఎవడగా ఆయన అడగాల్సింది. కానీ అడక్కమును ఆయన మనం అర్థం చేసుకోండి ఆయన రాశాడంటే దీని వెనక ఏదో ఉందన్నమాట. అతను ఏర్పరిచాను అన్న దేవుడు మరి ఎందుకు తొలగించాడండి? ఏర్పరిచింది ఆయనేనా లేకపోతే జనమే అనుకున్నారా? ఏమంటే జనమే అనుకున్నారా లేకపోతే ఈయనగా దేవుడే అనుకున్నాడా? దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడండి స్వామిని. దేవుడు నిర్ణయించాడండి. దేవుడు నిన్ను మీ అమ్మాయి అనుకున్నదా? దేవుడు అనుకున్నాడా? నన్ను మా తాత దేవుడే. అందరినీ దేవుడే అనుకున్నాడు. ఆ రోజు సౌలును కూడా ఇంతకుముందు తమ్ముడు చెప్పాడండి, దేవుడు మనల్ని ఏమి ఆయనను మహిమపరచడానికి మనం ఆయన ఏం చూస్తాడంట? అప్పుడే మర్చిపోయారా? ప్రవర్తన చూస్తాడు. ఏం చూస్తాడు? ప్రవర్తన చూస్తాడు. ఏ ప్రవర్తనను చూసి సౌలు నువ్వు రాజు, నా ప్రజలను పరిపాలించడానికి నువ్వు అర్హత ఉంది అని చెప్పాడు. ఏ ప్రవర్తనను చూసి అతన్ని మరలా తొలగించాడు. మనకు పాయింట్ చేయాలండి. అంటే తొలగించాడంటే శాపాన్ని కొని తెచ్చుకున్నాడా కొని తెచ్చుకోలేదా? దేవుణ్ణి సేవించిన వారిలో ఒక రాజు కనపడుతున్నాడు ఇప్పుడు మనకు. దేవుణ్ణి సేవించిన వారిలో రాజులలో ఒక గ్రూప్, మీకు ఒకరిని చూపిస్తాను. ఒక గ్రూప్ రాజులు అనుకుంటే రాజులలో ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్తానండి. రాజులలో ఒక వ్యక్తి ఎందుకు అనుకున్నాడు అని అంటే, ఇతని పుట్టు గోత్రాలు చెప్తే మనకే 12 గోత్రాలు ఉన్నాయి అమ్మా, 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లోని బెన్యామీను అనే ఒక గోత్రము, ఆ గోత్రము చిన్న గోత్రం. ఈ గోత్రంలోని కీషు అనే ఒక భాగ్యవంతుడు, ఆల్రెడీ డబ్బున్నవాడు, ధనవంతుడు, పేరుంది, అంతా ఉంది, బాగుంది, వెరీ గుడ్. ఈ కీషు అనేటటువంటి భాగ్యవంతుడు అక్కడ ఎక్కడ ఆ ఇజ్రాయేలీల 12 గోత్రాలలో న్యాయాధిపతుల కాలం జరుపుకున్నటువంటి ఆ రోజులలో సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. అలాంటి కాలంలోని దేవుడు ఈ భూమి మీద మనుషులు వీళ్ళందరూ ఎదురు తిరిగారు దేవుడికి. ఎదురు తిరిగి నువ్వేంటి కొత్తాక నిన్న అడగటం ఏంటి? ఎవడో ఒకరు వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ఏంటి? నువ్వు ప్లాన్ చేయటం ఏంటి? వాళ్ళని చంపడం ఏంటి? ఇలా మా పొద్దు మేము కొత్తాకలు నిన్ను అడగలేము, నువ్వు ప్లాన్ చెబితే మేము ఇక్కడ పాటించలేము. నువ్వు ప్లాన్ చెప్పినప్పుడల్లా అడావాడైపోతుంది, ఇక్కడ అడావాడైపోతుంది. కాబట్టి మాకంటూ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళ దగ్గరే పడుతుంటాం, వాడి కాళ్ళ దగ్గరే పడుతుంటాం, వాడి కాళ్ళు వద్దుతాం, అవసరం అనుకుంటే వాడికి మసాజ్ చేస్తాం, వాడి గేదెలకు ఉన్న పేడ తీసేస్తాం, లేకపోతే వాడికి ఉన్న పశువులను కడిగేస్తాం, అన్నీ చేసేస్తాం, నువ్వు మాత్రం మాకు వద్దు అనుకున్నారండి. చెప్పాల్సింది చెప్పాడు. అయినా కూడా పర్వాలేదే, మా ఓటు మాత్రం ఎవరికి? మా ఓటు రాజుకే అన్నారు. ఆ రోజు కూడా మా ఓటు మరంపాకే అన్నట్టు మా ఓటు దేవుడికి మాత్రం లేదు, మా ఓటు సౌలుకే అని అనుకున్నాడు. సౌలు కన్న సంగతి వాళ్ళకి తెలియదు, మనిషికే. సౌలు కన్న సంగతి అతనికి వాళ్ళకి తెలియదు, మా ఓటు మనిషికే అని అనుకున్నారండి. ఇప్పుడు ఆ భాగ్యవంతుడైన కీసు ధనవంతుడు ఆల్రెడీ గాడిదలు పోయినాయండి. అమ్మ ఏం పోయినాయి? గాడిదలు పోయినాయి. గాడిదలు పోయినాయి అంటే ఎవరన్నా రోడ్డు మీద పోతారు ఇప్పుడు మీరు? అయినా గాడిదలు పోయినాయి, మన గాడిదలు పో రాజు అని అంటే పోతావా? ఏ తమ్ముడు అంజీ నువ్వు పోతావా? పోతే పోయినాయి అమ్మ గాడిదలు, అవి ఉంటే అంత పోతే అంత వస్తాయలే, అయ్యే వస్తాయి, ఆడ తిరుగుతుంది. ఏమంటావు? పోతే ఒకరు పోయిందను, దరిద్రం పోయింది అనుకుంటా అనుకుంటారా అనుకోరా? ఈ గాడిదలో ఆల్రెడీ ధనవంతుడు అండి ఇతను. ఈ గాడిదలను వెతకడానికి తండ్రి పిలిచాడు కీషు. ఆయన సౌల యవ్వనస్తుడు, అందగాడు, బహు చక్కనివాడు, మంచి హైట్ ఉన్నాడు. అప్పటికి ఉన్న ఇజ్రాయేలీలు అందరూ కరెక్ట్ గా మనోడి షోల్డర్స్ దగ్గరకు వచ్చేవాళ్ళండి. ఎక్కడాకా? తల. మిగిలిన వాళ్ళందరూ తల ఎక్కడ వరకు వచ్చేది? కరెక్ట్ గా మనోడి భుజాల దగ్గరకు వచ్చేది. ఆ లైన్ లో కనుక నుంచుంటే సౌల రంగులోనే అది ఆడి కొంగలా కనపడుతుంది చూసారా? చెప్తున్నాడు ఈడే సౌల అని అనుకుంటారు. అదేనా అంటే రూపం ఉంది, చక్కగా ఉన్నాడు. ఎలాంటి వాడు కావాలా? లేకపోతే కాలు చేయి వంకర పోయి సరిగ్గా నడవలేకపోతున్నాడు, నల్లగా ఉన్నాడు అని అనుకున్నాడు కావాలా? మనుషులకు ఎవరు కావాలా? హీరో కావాలా లేకపోతే విలన్ కావాలా? హీరోనే కావాలా. ఇప్పుడు హీరోలా కనపడుతున్నాడు. వీళ్ళు హీరో కానీ వాడు జీరో అయిపోయాడు తర్వాత. అర్థమవుతుందా? ఈ రోజులలో మంచి మనిషి అని అంటే ఎవరు నమ్ముతారా? అమ్మాయి చాలా గుణవంతురాలండి, చేసుకోండి ప్లీజ్. ఏమైందండి ఎట్టుంటే అని అంటే గుణవంతురాలు బాగుంది, ఎట్టుంటే బా ఆయమే చూడండి, తలతల తలతల ఆడిపోతుంది. గుణం గుడిసేటి తన అన్నాం అనుకోండి, అంటే ఏమంటారు? ఎవరు దగ్గర చేసుకుంటావు? గుణం మంచిది అన్నాం, ఈ అమ్మాయిని చేసుకుంటావా? లేకపోతే గుణం చాలా భయంకరమైనటువంటి పాపాత్మురాలు ఆయమ్మయ్య చాలా చక్కగా ఉందంటే ఏమంటావు? ఎవరు కావాలి ఇప్పుడు నీకు? చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఒక్కరోజైనా సరే ఈమె ఒక భర్తగా ఉండి చచ్చిపోవాలి రాను. అవునా? ఇజ్రాయేలీలు అంటే అనుకున్నారు ఒకరోజు,
రాళ్లతో కొట్టి చంపేస్తారా వ్యభిచారం చేస్తారా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? రాళ్లతో కొట్టి, మామూలు చంపనిక, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తానంటే మై మోయాబీయుల యొక్క సిద్ధీము అనేటటువంటి ఆ ప్రాంతానికి రాగంలోనే మోయాబు రాండ్రు కనపడుతున్నారు. మోయాబు రాండ్రు బహు చక్కని వారు, మోయాబు రాండ్రు బహు చక్కని వారు, చక్కగా ఉన్న అమ్మాయి ఎదురుగా కనపడుతుంది. అమ్మాయి రమ్మంటుంది, దేవుడే వద్దంటున్నాడు. దేవుడు వద్దంటున్నాడు, అమ్మాయి రమ్మంటుంది. ఇప్పుడు ఏం చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ వ్యభిచారస్తులే, వ్యభిచారపు స్త్రీలే వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ రాజు వీళ్ళకి వల వేసి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులుగా కావాలి అంటే ఈ బిలాము వల్ల కావడం లేదు, మీరు రంగంలో దిగండి అమ్మా, మీ అందసందాలు వాళ్ళ ముందు ఒక్కసారి పరవండి. ఇప్పుడు వాళ్ళ శాపం ఇతని వల్ల కాని శాపం, వాళ్ళ శాపం వాళ్ళకు వాళ్ళే పొంది తెచ్చుకోవాలి. అందంగా ఉన్న అమ్మాయి కనపడుతుంది, దేవుని ఆజ్ఞలు కనపడతని చూసి ఒక్కసారి చూసి చచ్చిపోతేయాలా. ఇంత అందాన్ని అనుభవించిన తర్వాత రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు, కానీ ఈ అమ్మాయిని మాత్రం వదులుకోవాలనుకున్నారు. అంత దరిద్ర పాడండి, బాగా ఆలోచించండి. అలాంటి చక్కనైనటువంటి ఒక చక్కని వాడుగా ఈ సౌలు ఉన్నాడు. గాడిదలు పోయింది, నాయన గాడిదల కోసం వెళ్ళిపోవాలన్నాడు. వెళ్ళిపోవాలనగానే దేశ దేశాలు తిరుగుతున్నాడు అండి సౌలు. దేశాలు తిరుగుతున్నాడు ఏటి కోసం అమ్మా? గాడిదలు విలువ ఎంత ఉంటుంది? గాడిద కోసమా? గాడిద కోసం దేశాలు తిరుగుతున్నాడు. 3 రోజులు టైం అయిపోయింది. 3 రోజులు ఒక పనివాడిని పెట్టుకొని వెళ్దాంపా, మా నాన్నగారు చెప్పారు వెళ్దాంపా అని అనుకున్నాడు. తండ్రి మాట కోసం గాడిదలను వెతుక్కుంటూ దేశాలు తిరిగినటువంటి ఈ గొప్పవాడు నా బిడ్డలను కనుక ఇస్తే పరిపాలించడానికి ఇలా జాగ్రత్తగా కాపాడతాడేమో అని అనుకున్నాడండి దేవుడు. మంచి ఆలోచన కాదు. అంటే సౌలుని మంచి ఉద్దేశంతోనే దేవుడు ఆ ప్రవర్తన నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. వెంటనే సమూయేలుకు చెప్పాడు, సమూయేలా ఇదిగో నీ దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు, ఈ రాజ్యానికి రాబోయే రాజు నీ దగ్గరకు వస్తాడు, ఆ రాజు గారు నీ దగ్గరకు వచ్చేసినప్పుడు నువ్వు అతన్ని అభిషేకించు అని అన్నాడు. వీళ్ళు సరాసరి 3 రోజులు అయిపోయింది అక్కడికి. ఆ ప్రాంతాలు తిరిగారు, తిరిగి ఒక ప్లేస్కి వెళ్ళిపోయాయి. అయ్యా 3 రోజులు అయిపోయింది, పనివాడితో చెబుతున్నాడు సౌలు, 3 రోజులు అయిపోయింది ఇప్పటికే, మరి మా నాన్న కంగారు పెట్టుకోకపోతే మనం వెళ్ళిపోతాం పదా, ఇక గాడిలో దొరికేలా, తర్వాత మా నాన్నగారికి ఏదో ఒకటి చెబుతాంలే మనం వెళ్దాం పదా అనేసరికైనా ఈ పనివాడు అన్నాడు. ఏరియాలోని దీర్ఘదర్శి అని అంటారు అప్పట్లో వాళ్ళని. ఏమనేది దీర్ఘదర్శి అనే ఆయన ఉన్నాడు, అంటే ప్రవక్త ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా కూడా భవిష్యత్తు చెప్పగలుగుతాడు. కాబట్టి మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో ఆయన టీవీలో కనపడతాయి. ఒక్కసారి పోయి ఆయన అడుగుతాం పండి అని అనుకున్నాడు. ఆయన ఇక్కడ దాకా వచ్చేసింది కదా, ఎలాగో పోయి అడిగాడు. అక్కడికి పోయిన వెంటనే సౌలు ఎప్పుడైతే సౌలు కనపడ్డాడో, నేను ఏర్పరచుకున్నటువంటి రాజు ఇతనే, ఇతను అభిషేకించు అని అన్నాడు. కొమ్ములో తయారీ కలిగిన ఆయన నింపుకున్న తర్వాత మనవాడికి అభిషేకం చేస్తాను అని అతను రాగానే, అయ్యా మరి నా పేరు అనగరాడు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మ్యాటర్ మొత్తం తెలుసు, నీ గాడిదలు దొరుకుతుంది, నువ్వేం కంగారు అవ్వద్దు, సాయంత్రం రా ఇద్దరం భోజనం చేద్దాం, నీతో చాలా మాట్లాడుకోవాలా. రాజుగా అభిషేకం చేశాడు, ప్రేమైన వాడు అభిషేకం చేశాడు. ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మీద నిండిపోయిందండి, నిండిపోయి ఒక యుద్ధను తునాతునకలుగా. అప్పటికి వ్యవసాయం చేసుకుంటున్నాడు సౌలు. ఏం చేస్తున్నాడు? అప్పటికి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం పొలంలో వ్యవసాయం చేస్తూ దున్నుతూ ఉండే సమయానికి ప్రజలందరూ అల్ల కొల్లలంగా తిరుగుతుంటే ఏమైంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు మనం చంపాలనుకుంటున్నారు, ఆ శత్రువులు మన మీద దాడి చేయబోతున్నారు, మనల్ని కాపాడే నాదులు ఎవరు అనుకోలే. ఎప్పుడైతే పరిస్థితి అందుకోసమే కదా ఇతను రక్షించింది దేవుడు, అందుకోసమే కదా ఇతను నిర్ణయించింది. దేవుని పరిశుద్ధాత్మ అతని మీద బహుబలంగా దిగినమ్మటనే వెంటనే ఒక యుద్ధను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ మాంసాన్ని ప్రతి పట్టణానికి పంపించాడు. ఎవడైతే సౌలు పక్షాన ఉంటాడో, ఎవడైతే సమూయేలు పక్షాన ఉంటాడు, ఎవడైతే దేవుని పక్షాన ఉంటాడు, వాళ్ళందరూ రండిరా, ఇటు పక్కగా రండి, ఇక రాని వాడు ప్రతి ఒక్కడిని కూడా తునాతునకలుగా చంపేస్తాను, జాగ్రత్త కబడతారని మొత్తం వచ్చేసారు. ఫిలిస్తీన్లు సర్వనాశనం చేసేసారు. యుద్ధంలో గెలిచాడా గెలవలేదు? ఇతను గెలిచాడా ఇతను గెలిపించారా? ఎవరైనా ఎవరు గెలిపించారు? దేవుడు గెలిపించారు. గెలిపించిన మరుక్షణం ఇతను ఏం కావాలి? ఇప్పుడు వెంటనే అక్కడ వార్లు పడి అంతేనా రాజు అయ్యేటప్పుడు ఇతను ఒక మాట అంటాడు అనమాట, వచ్చేస్తారు, అయ్యా నేను అల్పుడిని, ఈ బెన్యామీను గోత్రంలో నేను అల్పమైన గోత్రంలోనే, అది కూడా ఈ అల్పమైన గోత్రంలో మా కుటుంబానికి విలువే లేదు, విలువ లేనటువంటి ఈ కుటుంబంలోని నన్ను రాజుగా దేవుడు నన్ను నిర్ణయించాడా? అలాంటి గొప్పవాడిన నేను అంటే సౌలు నువ్వేం మాట్లాడదు, దేవుడు నిన్ను నచ్చుకున్నాడు, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఇజ్రాయేలులో రాజుగా నిన్ను ఎంపిక చేశాడు, నిన్ను నిర్ణయించాడు అని అన్నాడు. ఒక యుద్ధం జరిగింది గెలిచాడు మరొక యుద్ధం వచ్చిందండి. ఫస్ట్ యుద్ధంలో ఎవరు నమ్ముకొని పోయిండమ్మా?
కత్తి చూసి నువ్వు ఎలా నేర్చుకున్నాను బాహుబలి టైపులో అన్నాడా? ఎవరు ట్రైనింగ్ ఇలా రాజమౌళి ట్రైనింగ్ అసలే లేదు. ఇప్పుడు రెండో యుద్ధం వచ్చేసింది. రెండో యుద్ధం వచ్చేసినప్పుడు ఆల్రెడీ పెద్ద బలవంతుడు ఎనకొన్నాడు ఎవరు? చిట్టుక్కు అంటే దేవుణ్ణి అడగచ్చు. ఏమండి అడగచ్చు అడగకూడదా? నువ్వే కదా ఆయన, మరి నేను ఏదో గాడిదల కోసం వస్తే నువ్వే రాజు అని చెప్పిన నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు ఎవరున్నారు అనాలా వద్దా? అనాలి, ఖచ్చితంగా అనాలి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, సమయలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం సమయలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రేమ వాళ్ళు. యుద్ధానికి రెండో యుద్ధం జరుగుతుందండి, యుద్ధానికి సిద్ధమైపోతున్నారు, శత్రువు మీద పడేలా ఉన్నారు. సమయలు చూస్తే సమయలు దగ్గరలో లేడు, ప్రవక్త దగ్గరలో లేడు, రాజు యుద్ధానికి సిద్ధం కావాలి. ఇప్పుడు యుద్ధానికి సిద్ధం కావాలంటే రాజు ఏం చేయాలి? ఇప్పుడు పర్వాలేదులే, నా దేవుడు నా వెనక ఉన్నాడు. దేవా, నువ్వు ఏ సమాచారం ఇచ్చేంత వరకు నేను నిన్నమ్ముకొని నేను ఇక్కడే కూర్చుంటాను, లేకపోతే నువ్వు నాకు మార్గాన్ని సిద్ధం చేయని నేను మొరపెడితే దేవుడు మార్గం చూపిస్తాడా చూపించడా? ఆల్రెడీ ఎవరు ఎన్నుకున్నటువంటి మనిషి అతను? దేవుడు నిర్ణయించినటువంటి మనిషి కదండి. మరి దేవుడు చెప్పేంత వరకు ఆగాలా వద్దా? ఆగకపోగా ఫిలిస్తీన్ యుద్ధం జరుగుతుంది. అందరూ కూడా పారిపోతా ఉన్నారు, సైన్యం అంతా పారిపోతా ఉంది. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ సందులలో దాక్కోవటం, ఆ ఏరియా నుంచి పారిపోవటం ఎలా చేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి సమయలు సంగతి, సమయలు ఏమో ఎక్కడో ఆగిపోయాడు. ఇది ఆలోచించి 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 మనోడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఏమి రాయబడింది చూడండి, సమయలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమయలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు సౌలు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి. ఏమంటున్నాడండి? దహన బలులు పట్టకరండి, సమాధాన బలులు పట్టకరండి. ఆయన మనతో సమాధానం పడాలి అని అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు ఆయనకి లంచం కావాలి. ఇప్పుడు ఎవరికి లంచం కావాలి? దేవుడికి లంచం కావాలి. ఇప్పుడు కాబట్టి దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నాడండి. రాజు రాకముందు ఏమన్నాడు? నేనా మా ఏరియాలోని నా అంత వెతవలేడు, అలాంటిది నన్ను రాజుగా ఎన్నుకున్నాడా అని అప్పటికప్పుడు ప్రగల్భాలు పలికి రాజు అయిన తర్వాత ఎలా అయిపోయాడు? రాజు అయిపోయిన తర్వాత ప్రవక్త చేసే పని, యాజకుడు చేయాల్సిన పని మనోడు ఏం చేస్తున్నాడు? మనోడు భయంకరంగా చేసేస్తున్నాడండి. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించేశాడంట తనకు తానే. యాజకుడు చేయాల్సిన పని రాజు చేయటం ఏంటండి? రాజు చేయటం ఏంటి? యాజకుడు పని యాజకుడికి, రాజు పని రాజుది. రాజు యుద్ధం చేయాలి, యాజకుడు యాజకత్వం చేయాలి, బలులు అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి. కానీ యాజకత్వం ఏమనుకున్నాడో తెలుసా? యాజకుడు వచ్చేసరికి లేట్ అయిపోతుంది, సమయాలు ఏడన్నాడో ఏమో అతను వచ్చేసరికి లేట్ అయిపోతుంది, ఈ జనమే పారిపోతున్నారు, శత్రువులు ఏమో నా మీద పడుతున్నారు అని అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి ఇతను. కానీ ఆ ప్రార్థనను పక్కన పెట్టి దేవుణ్ణి ఏమనుకున్నాడు అతని మనసులో ఏమనుకున్నాడు తర్వాత చెబుతున్నాడు చూడండి, అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయటమే బయలుదేరగా సమయాలు అతనితో ఎలా సౌలా, ఏం చేసినావు సౌలా అని అడిగాడండి. నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు ఏమంటున్నాడండి? సౌలు ఏమనాలా? ఇప్పుడు సౌలు ఏమన్నారా? సౌలు ఏమంటున్నాడు చూడండి, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమును నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూసి అంటే ఇతని ఫీలింగ్ ఏంటిదనమాట, యెహోవా శాంత పరచబడాలి అంటే యెహోవాకి ఏం కావాలి? ఒక దూడ కావాల్సింది. ఇది కోసి దీన్ని కాల్చి ఈ వాసన ఆయన తగిలితే గానీ ఆయన సలబడేలా లేడు. ఎవరి ఫీలింగ్ ఇది? సౌలు ఫీలింగ్. దేవుడు అలాంటి వాడా, నువ్వు ఇస్తే తినేవాడా? అసలు బలి కావాలి అని అనుకుంటే అడవిలో ఉన్నటువంటి అన్ని గొర్రెలు ఎవరి మేకలు ఎన్ని ఉంటాయి? ఇంట్లో ఎక్కువగా ఉంటాయా అడవిలో ఎక్కువ ఉంటాయా? వాటి అన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు? ఆయన అన్ని చూసుకోగలడు కదా. కానీ ఇతను మాత్రం దేవుడి శక్తిని అంచనా తప్పేస్తున్నాడు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని తన జీవితంలో శాపంగా మార్చేసుకుంటున్నాడు. దేవుణ్ణి సేవించవలసిన దేవుని సేవకుడు
దేవుని సేవించవలసిన దేవుని సేవకుడు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని శాపంగా మార్చేసుకుంటున్నాడు. ఆయన శాంతపరచబడాలి అంటే ఈ దహన బలి నేను అర్పిస్తే చాలు అని అనుకున్నాడండి. ఆ మాటకు సమూయేలు ఏమంటున్నాడు, చాలా బాధపడ్డాడండి అతను. నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి నా అంతట నేను, ఇట్స్ మై ఓన్ డెసిజన్, ఇది నా సొంత నిర్ణయం, ఇది నా సొంత నిర్ణయం, నాకు ఎవడో సలహా ఇవ్వలేదు. మరి యాజకులు చేయాల్సిందిగా, యాజకులు భోజకులు తర్వాత మనం మాట్లాడుకుందాము, అంతేనా? అది మనం మాట్లాడుకుందాము. ఆయన శాంతపరచబడాలంటే ఇప్పుడు ఏం కావాలి అంటే నువ్వు దహన బలి అర్పిస్తే ఆయన శాంతపరచబడతాడని ఎక్కడ ధర్మశాస్త్రంలో రాసింది? ఎక్కడ ధర్మశాస్త్రంలో రాసింది? ధర్మశాస్త్రాన్ని ఏ రోజు కూడా చదివినోడు కాదు మనోడు. దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వెంటనే దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి. ఎప్పుడమ్మా? ఎప్పుడు? బలి అర్పించిన మరుక్షణం. ఎందుకు బలి అర్పించిన మరుక్షణం? దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాడు. శాంతపరచాలి అంటే బలి కావాలి, శాంతపరచాలి అంటే నైవేద్యం ఇవ్వాలి అని అనుకున్నాడు. వెంటనే దేవుడు వెంటనే అంటున్నాడు, అందుకు సమూయేలు ఇట్టాను, నీ దేవుడు అయిన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకము పని చేసేదివి. మిస్టర్ సౌలు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? ఆ రోజు అల్పుడు అన్నావు కదా, ఆ రోజు తగ్గించుకుంటాను అన్నావు కదా, అంత గొప్పవాడిగా అంత లోబడిన నువ్వు 4 రోజులై 2 యుద్ధాలు గెలవగానే నీ బుద్ధి చెంది ఆయన ఇలా అయిపోతుంది. మనవాళ్ళు కూడా ప్రారంభం సూపర్ అవుతుందండి. మన వాళ్ళది బాప్తిస్మ ఇచ్చిన రోజున గజ 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 గజలు ఆడిపోతారండి. ఎవరు కనపడి అమ్మ వందనం అయ్యా వందనం ఇదే. 2 రోజుల తర్వాత వందనాలు చెప్పబడిద్దేమో అని అయ్యగారు ఇటు పక్క వస్తున్నారంటే ఆయన దాటి నాకు పక్కన ఉందాపా అని అనుకుంటా. అవునా? రోజు రోజుకి దిగజారిపోతున్నామా లేకపోతే దిగజారిపోవట్లేదు? దిగజారిపోతాం అంటాం. సౌలు పరిస్థితి కూడా ఇదేనండి. ఎప్పుడైతే అలా చేశాడు దేవుడు, ఇంకేమంటున్నాడు, నీవు అవివేకము పని చేసేటివి, నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. నీ రాజ్యం నీకు స్థిరంగా ఉంచాలని దేవుడు తలంచాడు. చేతులారా నువ్వు జడగొట్టుకుంటున్నావా? నిన్ను నువ్వు శాపానికి అప్పగించుకుంటున్నావా? దేవుడు అప్పగిస్తున్నాడా? నీ క్రియల వలన నీకు నువ్వే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుని సేవకుడు తన్ను తాను శాపగ్రస్తుడిగా మార్చుకుంటున్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. వార్నింగ్ పడిందా పడలేదా? ఇది వార్నింగ్ ఆ డెసిషన్? ఇది నిర్ణయం, ఇది దేవుడి నిర్ణయం. ఇది ఈ దేవుడి నిర్ణయం వచ్చేసినప్పుడు దేవుడి నిర్ణయాన్ని అవసరం అనుకుంటే దేవుడు మార్చుకోగలడా? మార్చుకోగలడా? మార్చుకోలేడమ్మా. యోనా, నినివే పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పు. అది అన్యుల పట్టణం. అది ఎవరి పట్టణం? వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ఎవరు వాక్యం ప్రకటించే వాళ్ళు ఎవడో లేడు, నువ్వు వెళ్ళి చెప్పు అని అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి యెహోవా మిమ్మల్ని కాల్ చేస్తాను అంటున్నాడంట అని ఆనందంలో రాలేదా? యెహోవా అన్న ఆయన ఎక్కడ ఉంటాడు నీకు ఎలా తెలుసు అడుగుతారు? అడగరా? అలాంటిది దేవుడు కాల్ చేస్తాడు. దేవుడు ఆయన ఇజ్రాయేలీల దేవుడు. ఆయన తలుసుకుని భూమిని ఆకాశమును కలిగించినటువంటి మహోన్నతుడు. ఆయన చెప్పిన వెంటనే ఏమైపోయారు? భయపడ్డారండి. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఆజ్ఞలు ఉన్నాయా? లేవు. ఏమీ లేకపోయినా దేవుని ఆజ్ఞ, దేవుని మాట వినగానే బాగుపడాలనుకున్నాడు. అలా సెట్ అయిపోతాడు, సెట్ అయిపోతాడు, అలా సెట్ అయిపోతాడు. దేవుని మాట చిన్నవాడా పెద్దవాడా తెలిసినోడా తెలియనోడా అన్యుడా ఎవడా అనేది ఎవడు చూడు. ఆయన ఆజ్ఞ రాగానే బాగుపడాలనుకున్నవాడు అలా తను తను సెట్ చేసుకుంటాడండి. శాపానికి కొని తెచ్చుకోడు. అన్ని తెలిసిన వాడికి అన్ని చోట్ల అంటుంది అంట. అప్పుడప్పుడు అంటుంటారు, ఒకసారి కొద్దిగా అంటింది, ఇది అంటింది అని చెప్పి ఎటు చూసి ఇదేందని ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇక్కడ చూసుకొని చేసి అనుకోని ఇక్కడ చూసుకోండి, ఎక్కడ కొంచెం అంటిందని మొత్తాన్ని మూసేసుకుంటున్నాడు వీడు. అది ఎవరు? అన్ని తెలిసినోడికి ఎలా ఉంటుంది? సౌలు భయంకరమైన స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథం 1:15 వచనం చూడండి ప్రియమైన వారు. 18వ అధ్యాయం 1 వచనం. ఒక్క నిమిషం 15వ అధ్యాయం చూద్దాం చూడండి. 15వ అధ్యాయం 1వచనం చూద్దాం. 1వచనం, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, ఆల్రెడీ మీకు ఒకసారి అర్థం కావాలమ్మా, ఆల్రెడీ సౌలు గారికి వార్నింగ్ పడిందా పడలేదా? భయంకరమైన వార్నింగ్ పడింది. దేవుడి నిర్ణయం ఆయన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పశ్చాత్తాపడాలా పశ్చాత్తాపడకూడదా? అయ్యా తప్పైందయ్యా అని అన్నాడు, సైలెంట్ అయ్యి పక్క కూర్చుండు. ఈసారి ఎలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని
చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు దేవుడు స్వయంగా పంపిస్తున్నాడు, దేవుడే స్వయంగా కబురు పంపిస్తున్నాడు. ఒకనొక దిన మన సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. అమాలేకీయులు అంటే ఎవరంటే, లోతు గారి చిన్న కూతురికి పుట్టినటువంటి వాళ్ళనే అమాలేకీయులు అంటాం. అమాలేకీయులు అంటే ఎవరు? లోతు గారికి బెన్నమ్మి అని అంటారు. ఎవరు? చిన్నమ్మ గారు. బెన్నమ్మి అనేది లోతు గారి కూతురు ఉన్నారు కదా దరిద్రులు, భయంకరమైన అక్కడి నుండి వచ్చిన ఆ బుద్ధులు మాత్రం పోలేదు. అక్కడ నుండి దేవుడు తప్పించినా కూడా ఆ బుద్ధులు మాత్రం పోవాలి. అన్ని చూశారు, ఒరే వీళ్ళు అలా చేస్తున్నారా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, లోపల కోరికలన్నీ పెంచేసుకున్నారు, కొండలోకి పోయారు, పోయిన తర్వాత ఆ కోరికలన్నీ ఎవరితో తీసేసుకున్నారు, అలా పాపం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళలోని చిన్న కూతురుకు పుట్టినటువంటి పిల్లల్నే మనం అమోనీయులు అని అంటాం. బెన్నమ్మి అనే సంతతి ద్వారా వచ్చిన వాళ్ళనే అమాలేకీయులు అని అంటారు. ఈ అమాలేకీయులు ఇజ్రాయేలీలకు ఒకప్పుడు హాని చేసేసారు. సారీ, అమోనీయులు వాళ్ళు, చిన్న చిన్న అమోనీయులు వాళ్ళు. అమ్మ వాళ్ళు ఎవరు? అమోనీయులు, అమాలేకీయులు గారు. ఈ అమాలేకీయులు వీళ్ళు భయంకరమైనటువంటి జాతి, ఈ ఇజ్రాయేలీని అడ్డుకున్నారు. అడ్డుకున్నటువంటి ఈ జాతిని, ఈ జాతిని చూసి దేవుడు ఆ రోజు వాళ్ళకు ఆజ్ఞాపించాడండి, ఇక మిమ్మల్ని ఎప్పటికీ కూడా భూమి మీద తుడిచేస్తాను అని అన్నాడు. ఆ సంగతిని ఇప్పుడు జ్ఞాపకం చేసి సౌలు గారికి చెబుతున్నారండి. దేవుడు చెబుతున్నాడంట, ఇదిగో అమాలేకీయులు పాపాత్ములు. ఎవరు వాళ్ళు? పాపాత్ములు అంటే దేవుని దృష్టికి ఎంత భయంకరమైన పాపం చేస్తుంటే అలా అయిపోవాలండి. పాపాత్ములు కనుక వాళ్ళని తుడిచేయడం నాయన, తుడిచేయడం నాయన. ఇప్పుడు నువ్వు వెళ్ళి అప్పుడు ఒక ఆజ్ఞ చెబుతున్నాడండి, చూడండి మూడో వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, మనుషులనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి, అన్నింటినీ హతము చేసి వానికి కలిగినదంతయో బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయు. ఎందుకు నిర్మూలం చేయాలంటే 13వ వచనంలో అంటున్నారు చూడండి, అక్కడ ఒక్క నిమిషం వాళ్ళ దాంట్లోనే వచనం వచ్చినప్పుడు చెబుతాను, వీళ్ళు భయంకరమైన పాపాత్ములు అమ్మ వీళ్ళు. ఎవరు వీళ్ళు? భయంకరమైన పాపాత్ములు అమాలేకీయులు. పాపాత్ములు కాబట్టి తుడి చేయాలనుకున్నాడు, పాపాత్ములు కాబట్టి తుడి చేయాలను. ఇది దేవుడి నిర్ణయమా మీ నిర్ణయమా? దేవుడి నిర్ణయం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఏమండి, ఇప్పుడు సమూయేలు ఆ ఏరియాలో ఫేమస్ పర్సన్, బాగా గమనించాలి. సమూయేలు సాధారణమైన వాడు కాదు. తన నోట ఏ మాట వచ్చినా కూడా, ఏ మాట వచ్చినా ఆ మాటను చక్కగా నెరవేర్చినటువంటి గొప్పవాడు సమూయేలు. ఎంతో గొప్పవాడు, అంత గొప్పవాడు. ఇప్పుడు దేవుడు ఇతనికి చెప్పాడు, ఇతను పోయి ఎవరికి చెప్తున్నాడు? సౌలుకి చెప్పాడు, నువ్వు వెళ్ళు యుద్ధానికి వెళ్ళు, అమాలేకులను తుడిచేయి, వెనక్కి వచ్చి నాకు రిపోర్ట్ ఇయ్యను. ఏమంటే పోవాలా వద్ద? ఇప్పుడు పోవాలి, యుద్ధం చేయాలి, వచ్చి ఎవరికి వచ్చి రిపోర్ట్ చేయాలా? సమూయేలుకి వచ్చి రిపోర్ట్ చేయాలి. మనోడు యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోయిన తర్వాత అక్కడ ఉన్న వారిలోని ఫస్ట్ రాజును చంపాలండి. చంపాలా వద్ద? అగగు, వాడి పేరేం పేరు? అగగు. అగగు అనే రాజుని పట్టుకున్నాడు. వాణ్ణి మాత్రం ప్రాణాలతో ఉంచి మిగిలిన వాళ్ళందరినీ హతం చేశాడు. ఎవరిని కాపాడుతున్నాడమ్మా? ఇప్పుడు రాజు అంటే పాపానికి అధిపత్యా, లేకపోతే పాపంలో చిన్నవాడయుడు? అసలు ఆ రాజ్యమే పాపమైపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజుని ఫస్ట్ టార్గెట్ ఎవరు కొట్టాలా? రాజును కొట్టాలా. మనోడు పోయి చేతులు కట్టేసేసి అగగా ఇటు రాను పోయాడు. మొత్తాన్ని సంహరించేశారు. పశువులు సంహరిస్తా ఉన్నాడు. పశువులను సంహరిస్తూ ఉన్నప్పుడు అందులో కొన్ని బలిసిన పశువులను మీ అందరికి తెలిసినటువంటి సంగతి, వాటన్నిటిని కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఎక్కడ తొలగిపోవాలి? ఇప్పుడు కరెక్ట్గా మనలో ఆలోచన చేస్తే, ఒకవేళ ఇతని ఆలోచన వీటిని బలుల కోసమే అనుకుంటే ఇతను ఎక్కడికి పోవాలి? కరెక్ట్గా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, సౌలా నువ్వు చాలా ఓవర్ చేసేసినావు, యాజకుడు బలి అర్పించాలి, నువ్వు ఆల్రెడీ బలి నీ అంతటి నువ్వే అర్పించేసుకున్నావు, నువ్వు చాలా ఓవర్ చేసినావు, నీ రాజ్యం పోద్దని ఒక వార్నింగ్ పడింది. ఇప్పుడు ఒకవేళ ఇతను బలులు నిజంగా దేవుని కోసమే, ఈ బలులు నిజంగా దేవుని కోసమైతే ఇతను ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త అతనే కదా, వ్యాజ ప్రార్థనే కదా, అతని దగ్గరికి వెళ్ళాలి. అతను ఇతను ఎక్కడికి వెళ్ళండు చూడండి, ఇతను ఎక్కడికి వెళ్ళండి. అప్పుడు యెహోవా వాకు సమూయేలు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలు గైకొని పోయిన కనుక. వచనం చెప్పమ్మా, వచనం చెప్పు, పదో వచనం. అతడు నా ఆజ్ఞలు, నైట్ అండి ఇదంతా కూడా, ఆల్రెడీ యుద్ధం జరుగుతూనే ఉంది, యుద్ధం దగ్గర నుంచి ఆల్రెడీ ఇంకా సౌలుకి సమూయేలుకి కనెక్షన్ కాలే, ఇంకా వీళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకోక ముందే దేవుడు ఆల్రెడీ స్కాన్ చేశాడు. స్కాన్ చేస్తే మనోడు మొత్తం వెనకేసుకున్నాడు, వెనకేసుకొని మొత్తం లైన్లో పెట్టుకొని వాటిని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో ఇది చూసినటువంటి దేవుడు సమూయేలుకు ముందే రిపోర్ట్ ఇస్తున్నాడు, ముందే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు చెప్పేశాడు. సమూయేలు రాత్రి అంతా బాధపడ్డాడు, ఉదయాన్నే లేచి చూస్తున్నాడు, ఉదయాన్నే ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడాలా వద్దా? ఎవరి కోసం ఎదురు చూడాలి? సౌలు కోసం. సౌలు రావాలా వద్దా? సౌలు చూసి 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 ముసలోడు అప్పటికే ఎవరు? సమూయేలు అప్పటికే వృద్ధుడు, బహువృద్ధుడు అయిపోయింది అప్పటికే. చూసి 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 ఓరి నాయన ఈ దరిద్రుడు ఏడుండు, రాత్రి నిద్రలేదు, ఆయనే పెద్ద ఆయనేమో, ఆయనేమో మంటలు మండుతుండు, ఆయన రాత్రి అంతా ఆయన క్లాస్ పీకిండు, ఇప్పుడు వీడు చూస్తేనే వీడు రాటంలేదు. చూసి 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 చూస్తే ఇంకా రావటం లేదు. ఆ యాడికి పోయినట్టు మనోడు యాడికి పోయినట్టు చూడండి. ఉదయమున సమూయేలు లేచి, వచనం చెబుతున్నాను 12, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలును ఎదుర్కోవటానికి సమూయేలు పోవాలా, సమూయేలు ఎదుర్కోవటానికి సౌలు రావాలా? రాజుగారే ప్రవక్త దగ్గరకు వచ్చి, నాయన నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాము అని చెప్పాలా? మనోడు కనీసం రిపోర్ట్ ఇవ్వడానికి కూడా బద్ధకం. ఏ ముసలోడా, వాడికి ఇచ్చేది ఏంటి? వాడికి ఇచ్చేది ఏంటి? ఆయన ఆయన దేవుడు అంట, ఈయన చెప్పిండంట, ఆయన పోయి నాకు చెప్తే నేను చంపాలా, పోయి ఈయన పోయి రిపోర్ట్ తీయను పోయి ఆయన చెబుతారా? నేను చెప్పలేను, నేను చెప్పలేను రిపోర్ట్ అంటే. మనోడు ఏం చేసిండు మళ్ళీ? రాజనాథం నిద్రలేకపో, రాజనాథం నిద్రలేకపోతే మళ్ళీ యుద్ధకుండా బయలుదేరిండి అని. బయలుదేరి ఉదయాన్ని లేచి ఏమంటున్నాడు? అనుకుంటున్నాను, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము వినను. సమూయేలు గారిది రామ, సౌలు గారిది గిల్గాలు, రెండు డిఫరెంట్ సిటీస్. వీళ్ళదేమో రామ, వాళ్ళదేమో గిల్గాలు. మధ్యలోనే ఒక కర్మేలు కొండ ఉంది. ఏమా కర్మేలు కొండ ఒకటి ఉంది. మనోడు యుద్ధం చేసి యుద్ధంలో గెలిచాడు. గెలిచిన తర్వాత కర్మేలు కొండ దగ్గరకు వచ్చి ఒక శిలాశాసనాన్ని పాతి జయము జయము సౌలు మహారాజా నీకు జయమని పక్కనున్న సోదిగాళ్ళతో జయగొట్టించుకొని ఈ గొర్రెలను మేకలను ఎడ్లను మొత్తాన్ని ఎక్కడ తోలుకోబడ్డాడు? గిల్గాలు ఎవడు ఉండడం? వీడు బాబు ఎవడు ఉండడం? ఎవడు లేడు. అక్కడ ఇవ్వడం యాజకుడు ఉండడా? ఎవరు లేరు. అక్కడికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సమూయేలు గారు ఏం చేయాలి? ఆయన సౌలు కనపడ్డాడా మీకు? పెద్ద ఆయన ఇదిగో సమూయేలు, సౌలు ఆ కర్మేలు కొండ దగ్గరకు వచ్చేసి అక్కడ ఒక శిలాశాసనాన్ని పాతి విజయానికి సూచనగా అక్కడ పాతి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఓరే దరిద్రుడా, ముసలు నేను నన్ను ఇంత కష్టపడుతున్నా ఎలా అని అనుకున్నాడు అని. నెక్స్ట్ ఎక్కడ పోయినట్టు అవుతాను? తరువాత సమూయేలు సౌలు నొద్దకు రాగా, ఏమండి ఎవరు ఎవరి దగ్గర పోతున్నారు ఆలోచించారా మీరు? అంత కేర్లెస్సా, మరి అంత నెగ్లిజెన్సీయా, ఎంత లెక్కలేనితనో నీకు, ఎంత లెక్కలేనితనం. ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చా, వార్నింగ్ ఇచ్చేసినప్పుడు భయంతో రావాలి. అయ్యా పోయినసారి తప్పు చేసిన ఈసారి మాత్రం నేను ఆజ్ఞను మాత్రం ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటించానయ్యా, నన్ను యోగా చెప్పినట్టుగా చేయాలయ్యా అని అనాలా వద్దా? అనకుండా హ్యాపీగా ఇంటికి పోయి స్నానం చేసుకుని శుభ్రంగా అన్నీ ఉన్నాయి, శుభ్రంగా వండమ్మా, కొంచెం మంచి ఫుడ్ తింటాను, రాత్రి అంతా అలసిపోయింది, నిన్న యుద్ధం చేసేసి ఉన్నాం అని అనుకున్నాడు, తిందాం అనుకునేసరికి ముసలాయనకి వచ్చేసరికి ముసలాయన చూసి ఏమంటాడు? యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఎవరు ఎవరితో చదువుతున్నారండి? ఏమండి రాజుగారు పోయి యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగు గాక ఎప్పుడు అనాలా? నువ్వు పోయి ఆయన దగ్గరకు పోయి చెబితే అదొక పద్ధతి. ఆయన నీ దగ్గరకు వస్తే ఇప్పుడు వందనాలు అండి అండి ఎట్టుందంటే, నువ్వు పోయి చెప్పాల్సిన వందనాలు ఆయన నీ దగ్గర పంపించుకొని చెప్పినట్టు ఉంది. నాకు ఆశీర్వచనమే రా సౌలా, నీకు మూడింది రా సౌలా, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పారు, నువ్వు వినలే. దేవుని సేవించాల్సిన నువ్వు శాపగ్రస్తాన్ని, శాపాన్ని పొరితెచ్చుకుంటున్నావు.
తప్పు నీదే అని అనుకున్నాడు. దేవుడు చూడండి ఏమంటున్నాడు, ఏమంటున్నామా, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని, నేను నెరవేర్చితిని. నెరవేర్చాడా? నెరవేర్చడా? నెరవేర్స్తే ఎక్కడికి పోయి చెప్పాలా? సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన, అక్కడికి వెళ్ళకపోవటం పరమ తప్పు. మొదటిది బలి ఇవ్వటం ఒక తప్పు అయితే, ఆయన గారి దగ్గరికి వెళ్ళకపోవటం రెండో తప్పు. మూడో తప్పు ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని తూచామని అర్థమయ్యే భాషలో చెప్పిండా, అర్థం కాని భాషలో చెప్పిండా? అర్థమయ్యే భాషలో చెప్పిండు. తుడిచేయని చెబితే, తుడిచేయని చెబితే అక్కడికి వెళ్ళకపోగా ఆయన రప్పించుకొని ఆయనకి ఏం చెప్తున్నాడు? అయితే ఆ అరుపులేంటి, ఎడ్ల రంకులేంటి, ఆ గొర్రె గొర్రెల అరుపులేంటి ఆ సౌలా? అరే అనలేదులే అంటే సంఖ్యాత్ర కూడా అవునా కాదా? ఏంటి అని అంటే, ఇది జనులు మన దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటం కోసం తెచ్చారు. మనం బాగా అలుస్తామని, ఒకవేళ నిజంగా బలుల కోసం తెస్తే జనులు వీటిని ఎక్కడ దొరకపోవని చెప్పుంటారు? ఖచ్చితంగా యాజకుడి దగ్గర తీసుకుపండి, యాజకుడి దగ్గర తీసుకుంటే అక్కడికి వెళ్ళి కదా బలి ఇవ్వాల్సింది. ఆయన లేకుండా మనం ఎలా బలిస్తాం అని అనుకోవాలండి. ఇతను సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అక్కడికి వెళ్ళి యాజకులు, యాజకులకు భయపడ్డానయ్యా అని అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి వండర్ఫుల్ మాట చూడండి ప్రియమైన వాళ్ళ, వండర్ఫుల్ మాట ఏమంటున్నాడు? అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, నీ దృష్టికి నువ్వే తక్కువడిగా ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించను, అభిషేకించను. 22వ వచనం చూద్దాం, 22వ వచనం. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడా? లేకపోతే ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు సౌల, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటం, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టము అని ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? తర్వాత ఏమంటుండో 23:2 చదువుతున్నాను. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించుతివి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించుతివి కనుక నీవు రాజుగా నుండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుని మాట వింటేనే ఎంత పెద్ద బోధకుడు దగ్గరైన దేవుడు ఉంటాడు. బాగా ఆలోచించాలండి. ఏమంటే ఎవరైనా సరే పర్వాలేదమ్మా, ఎవరైనా సరే, మనుషులను చూడదు ఎప్పుడు, దయచేసి ప్లీజ్ మనుషులను ఎక్కడ చూడదు. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకా అల్పుడైనా సరే, మన దగ్గర ఉన్న రోడ్డు మీద అడుక్కునేవాడైనా పోయి ఆయన సన్నిధికి పోయి, తండ్రి నేను పాపాత్ముడిని అని గనక ఆయన పాద సన్నిధికి ఉంచితే, అలాంటి వాడినైనా దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ చెప్పండి వేషధారులను క్షమించడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఎంత తప్పు చేస్తున్నాడండి సమయం, క్షమించండి సౌలు ఎంత తప్పు చేస్తున్నాడండి. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. రాజ్యం ఉంచాలా తీయాలి? ఇప్పుడు మీరు చెప్పండి, తీయాలి. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అతని దగ్గరకు పంపించాలా లేకపోతే తను భ్రష్టాత్మక అప్పచెప్పాలా? భ్రష్టాత్మక అప్పచెప్పాలి. ఎందుకంటే దేవుడు మనసు, అసలు ఇతని మనసులో దేవుడికి ఏమాత్రం చూడలేదు, ఇతని మనసులో దేవుడికి ఏమాత్రం చూడలేదు. అతను అనుకున్నది ఎప్పుడైనా మందలిస్తే కవర్ చేసుకుంటున్నాడు, మందలిస్తే కవర్ చేసుకుంటున్నాడు. కనీసం ఏ ఒక్కరోజైనా సరే ఇతను దేవుడిని మోకరించి ప్రార్థించి, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అడిగిన దాఖలల్లో పండితం. మీరు అదే దావీదు గురించి చదివినప్పుడు, యుద్ధానికి వెళ్ళమంటావా ప్రభు, ఏ ప్లేస్కి వెళ్ళమంటావు, ఎలా యుద్ధం చేయమంటావు, ప్రతిదీ అడిగినటువంటి గొప్పవాడండి అతను. ఇతను మాత్రం అందుకోసమే ఇతని మనసులో దేవునికి చోటు లేదు కనుక భ్రష్టాత్మక అప్పచెప్పాడు. భ్రష్టాత్మ చెయ్యరాని కార్యములు సౌలు తన జీవితంలో చేశాడండి. దావీదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈటతో గుచ్చి సంపాలనుకున్నాడు, మీకు తెలుసు చాలాసార్లు గుచ్చి సంపాలనుకున్నాడు. ఎక్కడో దావీదు భయపడి అరణ్యంలో పారిపోతూ ఉంటే దావీదును వెతుక్కుంటూ కొన్ని వేల సైన్యాన్ని తీసుకొని అడవులలో పోయి బ్రతికాడండి, అడవులలో పోయి తిరుగుతున్నాడండి, అడవులలో తిరిగిపోయి బ్రతుకుతున్నాడు. ఒక మంచి సందర్భం చెప్తా చూడండి మీకు, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం చూడండి, 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే ఒక వండర్ఫుల్ మాట ఉంటుందండి. సౌలు ఫిలిస్తీయులను తరుపుటం మాని తిరిగి రాగా దావీదు ఏంగేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. అప్పుడు సౌలు ఇజ్రాయేలీలందరిలో నుండి 3,000 మంది సైన్యం అంటండి,
ఏమంటే దావీదు మంచోడా చెడ్డోడా? దావీదు ఇజ్రాయేలుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాడండి. గొలియత్ అనేవాడు మామూలుగా ఉన్నాడా చెప్పండి? గొలియత్ అనేవాడు ఎలా ఉన్నాడో వీళ్ళ సైన్యంలో ఏ ఒక్కడికి కూడా ధైర్యం కాలేదు. 40 రోజులు పిరికి పందల్లో అలా కూర్చున్నారు. అప్పుడు దిగాడు దేవుని పక్షాన గొప్పవాడిగా దావీదు. పసిబాలుడు తన ప్రాణాలకు తెగించి ఇజ్రాయేలుకు రక్షణ కల్పించి రాజు గౌరవాన్ని నిలబెట్టినటువంటి మంచివాడు దావీదు. అలాంటి దావీదును అక్కడ స్త్రీలు ఒక పాట పాడారండి, సౌలు 1000 మందిని చంపాను, దావీదు 10,000 మందిని చంపాను. మనసు అబ్బోరనుకున్నాడండి, 10,000 మందిని నాకంటే గొప్పవాడాలనుకున్నాడు. ఆ రోజు నుండి విషపు చూపును చూపాడు, రాజ్యంలో పొడిసి సంపాలనుకున్నాడు. ఈటని ఇసిరితే దేవుడు దయ ఉంది కాబట్టి 2 సార్లు తప్పించుకున్నాడు. 3వ సారి స్వయంగా గమనించాడు, ఆ ప్రాంతం నుంచి పారిపోయాడండి దావీదు. పారిపోతే పారి ఎక్కడో అడుగులో ఉన్నోడిని కూడా వెతుకుతున్నావా? చేయరాని కార్యాలంటే ఇవి కాదు, చేయరాని కార్యాలంటే ఇవి కాదు ప్రియమైన వారు. చేయరాని కార్యాలు చేస్తున్నాడు. భ్రష్ట మనసుకు అప్పగించాడండి. అక్కడికి వెళ్ళి ఎంతమంది చెప్పాడంటమ్మా? 3,000 మంది దేశపోయాడు. అక్కడ ఏం చేస్తా జరుగుతుందో చూడండి. వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరిన మార్గమునున్న గొర్రెల గొడ్లకు అతడు రాగా అతడు గుహ కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదు అతడిని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండేవి. కనుక దావీదు జనులు దావీదు దగ్గర 600 మంది యోధులు ఉన్నారండి. ఎంతమంది అమ్మా? 600 మంది యోధులు ఉన్నారు. గుహలోకి వచ్చేసిన మనవాడు ఆ గుహ లోపల ఎక్కడో చీకట్లో వీళ్ళు దాక్కొని ఉన్నారు. దాక్కొని ఉన్నారు చూసేసరికి పక్కన వాళ్ళు సలహా ఇస్తున్నారు. పక్కన వాళ్ళు ఏమని సలహా ఇస్తున్నారు? నీ శత్రువును దేవుడు నీ పాదాల దగ్గరికే తీసుకొచ్చిండు దావీదు. నీ శత్రువు అయిన సౌలు నిన్ను చంపాలనుకునే వాడిని నీ దగ్గరికే తీసుకొచ్చాడు. ఒక్క పోటు పొడిసే చచ్చిపోతాడు దెబ్బకే అని అంటే దావీదు ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప సంగతి. 4 దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించును అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును గొంతు కోశాడా చెంగు కోశాడా? జస్ట్ డ్రెస్ అతనికి ఉన్నటువంటి డ్రెస్ లోని ఒక కొంచెం భాగం కోశాడండి. కోసినా కూడా ఇతని ఎంత మనసులో నొచ్చుకున్నాడు చూసా, ఎంత మనసులో నొచ్చుకున్నాడు చూడండి. సౌలు పై వస్త్రమును తాను కోశనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకమునందినవాడు. అంటలేం చేయండి, ఎంత మంచి మాట. ఇతడు యెహోవా చేత అభిషేకమునందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యమును చేయను, యెహోవాను బట్టి నేను అతనిని చంపను అని తన జనులతో చెప్పాను. ఏమండి జస్ట్ డ్రెస్ కోసినందుకే మనసు నొచ్చుకున్నాడండి దావీదు. లోపల మొత్తాన్ని చూసేశాడు, పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత సౌలా అని పిలిచాడు అంటే చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గమును పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్లి ఏమంటున్నాడండి, ఏమంటున్నాడండి, చంపే వారిని పట్టుకొని ఆల్రెడీ ఎంతమందితో వచ్చాడు మనోడు? 3,000 మందితో వచ్చాడు. 3,000 మందితో చంపడానికి వచ్చాడా దయ చూపించడానికి వచ్చాడా? ఆల్రెడీ దొరికాడా చేతికి దొరకలేదా? దొరికిన వాడిని ఆ డ్రెస్ కాకుండా గొంతు కోయాలంటే కోయలేడా? కోయాలంటే కోయగలుగుతాడు. బలం లేదా భయం లేదా ధైర్యం లేదా? అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అంటే మాత్రం భయం ఉంది ప్రియమైన. వెంటనే పిలిచండి, నా ఏలిన వాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేసి సౌలు వెనక చూసిన. మనం ఇన్ని రోజులు ఇప్పటికీ కొత్త నిబంధన మన చేతికి అందిన తర్వాత నీ శత్రువును ప్రేమించు అన్న సంగతి మనకి ఇప్పుడు తెలుసు, కానీ 1,000 సంవత్సరాలకు పూర్వం ఒక శత్రువు తన చేతికి దొరికితే చంపకుండా రాజా నా ఏలిన వాడా అని పిలిస్తే అలా తిరగ్గానే దావీదు ఏమనాలా? ఎదురు రాయి ఉంటే రాయి, కత్తి ఉంటే కత్తి, ఇసిరేసేసి ముసలాడా నన్ను పట్టుకొని తిరుగుతున్నావురా, నీవు ఎంత నీ బతుకెంత అని చంపాలా, ఎక్కడ దెబ్బకు చంపేయాలా. కానీ మనోడు ఏమంటున్నాడు తెలుసా? ఎంత తగ్గింపు ఉందండి ఇతను,
ఎంత తగ్గింపు ఉందో చూడండి. నేల సాష్టాంగపడి, నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇంటను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటను నువ్వు ఎందుకు అంటున్నావయ్యా? నేను నిన్ను చంపాలని అనుకోలేదు రాజా, ఆలోచించు ప్లీజ్ ఆలోచించు. అయినా సరే సచ్చిన కుక్కలాంటి ఉన్నాయా నేను, నన్నా నువ్వు వెతికేది? ఇజ్రాయేలీ మహారాజా ఏంటి, ఇలాంటి సచ్చిన వాడినైనటువంటి నన్ను వెతుకుతున్నావా? మహారాజా నేను నీకు ఎప్పటికీ హాని చేయను, అవసరమైతే చూడు ఎప్పటికైనా నీ వస్త్రాన్ని పోచాను కానీ నీకు ప్రాణహాని చేసేవాడిని కానయ్యా అన్నప్పుడు ఇతను రియలైజ్ అయిపోయాడండి, దావీదా నా కుమారుడా ఇంక నేను ఎప్పుడు నీ జోలికి రాను అన్నాడు. మళ్ళీ వచ్చేసాడు. మీరు 26 25 ఇప్పుడు 24 చదివిన కదా, 26 మళ్ళీ చదవండి ఇంటికి పోయిన తర్వాత. మళ్ళీ వచ్చి చంపాలనుకున్నాను. చివరికి దావీది తట్టుకోలేక నా రాజును చంపుతానేమో, నా రాజును అభిషేకం పొందినటువంటి దేవుని వలన అభిషేకం పొందినటువంటి ఇతను నేను చంపుతానేమో అని అనుకుని చివరికి శత్రువులు ఫిలిస్తీన్లు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతానికి పోయి దాక్కున్నాడండి, తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని. గొప్పవాడండి దావీదు. దుష్టాత్మ వచ్చేసింది. సౌలు మార్గాన్ని ఎవరు చెరుపుకున్నారు చెప్పండి? దేవుని సేవకుడిగా దేవుని సేవించాల్సింది పోయి దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి తనను తాను శాపగ్రస్తులుగా చేసుకున్నాడండి. శాపగ్రస్తులుగా చేసుకున్నాడు. మీ అంటే దేవుని ఇచ్చినటువంటి దేవుని సేవకులలో రాజులు ఉన్నారా? రాజులు ఉన్నారు ప్రియమైన వాళ్ళు. చివరికి అలా కూడా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సహించి 40 సంవత్సరాలు రాజ్యం ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు అమ్మ? 40 సంవత్సరాలు రాజ్యం ఇచ్చాడు. గొప్ప సంగతి కదా, గొప్ప సంగతి. అయినా కూడా ఇతని మనసులో ఎక్కడ కూడా మార్పు రాదు. చివరికి సోదోళ్ళని ఎలగొట్టిన ఇతనే మళ్ళీ చివరికి సోది చెప్పించుకున్నాడు. మీ అందరికీ తెలుసు సౌలు సమయంలో చచ్చిపోయాడమ్మా, సోది చెప్పే ముసలమ్మా ఎట్రామ్మా ఏదో ఒకటి ఆయన చేసి పిలువు, నేను యుద్ధానికి పోవాలంటే ఇప్పుడు తప్పే పరిస్థితి లేదు అతను పిలువు అని అన్నాడు. దేవుని యుద్ధ ఎంత దుష్కార్యాలు చేశాడు కనుక యుద్ధంలోని కుటుంబాన్ని చంపేశాడు. యాజకులను చంపాడు మీ అందరికీ తెలుసు. యాజకులను చంపేశాడు మీ అందరికీ తెలుసు. తెలుసా లేదు? ఒక యాజకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ దావీదు ఏదో వాళ్ళతో గుమి కూడి వాళ్ళతో కుట్ర పన్ని రాజు మీదకి యుద్ధానికి వస్తున్నాడేమో వాళ్ళని చంపాడని ఎన్నో దుర్మార్గ పనులు చేశాడు సౌలు మహారాజు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. ప్రియమైన చెడగొట్టుకున్నారు. ఇంకొక సంగతి చెప్పేసి మనం ముగించేసుకున్నాం. ఒక చిన్న సంగతి చెప్పేసి యాజకుల గురించి కూడా ఒకటి చెప్తాను. యాజకుల గురించి కూడా సమయాలు అది 2వ అధ్యాయం పన్నెండవ వచనం చూద్దాం. ప్రేమ పన్నెండవచనం ఏలీ కుమారు ఒక ప్రధాన యాజకుడు. గుర్తుంచుకోండి ఏలి ఎవరు? ప్రధాన యాజకుడికి పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఫినెహాసు హొఫ్ని అనే వాళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు తండ్రి యాజకుడా కాదా? తండ్రి యాజకుడు. కొడుకులు యాజకులు అవుతారా కాదా? కొడుకులు కూడా యాజకులు అయిపోయారు. ఇప్పుడు యాజకత్వం చేయాలి. యాజకత్వం చేసే వారికి ఇంత ముందు మీకు చెప్పానమ్మా, ఇజ్రాయేలీలకు బలి దేవుడు ఎంత బాధపడి బలిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ మనసులలో మార్పు రావాలని కనికరం పుట్టాలని కదా దేవుడు చేసింది. ఇంత చేస్తే వాళ్ళకి ఆ బలి అర్పించేటటువంటి పరిస్థితుల్లో ఈ యాజకులు ఏలీ కుమారులు ఎదురున్నారు. ఎదురున్నప్పుడు బలి పశువును తెస్తూ ఉన్నారు. బలి పశువును తెచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి దేవుని మనసును అర్థమయ్యే రీతిలో చెప్పాలండి. మీరు అర్థమయ్యే రీతిలో చెప్పాలా వద్దా? చెప్పాల్సింది పోయి చెప్పకపోగా వీళ్ళు ఎలా అయిపోయారంట, యెహోవాను ఎరుగని వారై మిక్కిని దుర్మార్గులై ఉండిరి. మిక్కిని దుర్మార్గులు అయిపోయారంటమ్మ. ఎవరమ్మా వీళ్ళు? యాజకులు. ఎవరు వీళ్ళు? యాజకులు. ఇంతకు ముందు రాజు శాపగ్రస్తంగా మార్చుకున్నాడు. చాలా మంది రాజులు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు యాజకులలో దేవుడి మనసు తెలుసుకున్న ఈ యాజకులు అక్కడికి ఎవరైనా కనుక దహన బలిని తెచ్చేసినప్పుడు దహన బలి తెచ్చిన తర్వాత ఆ మాంసం అంతా వండాలిగా. వండిన తర్వాత మీరు ఎంతమంది వచ్చారు? మీ ఇంటికి పిలిచారు. మీరు ఎక్కడో వచ్చేసి ఒక బలి ఏదో అర్పించుకున్నారు, ఏదో చేసేసారు. వంట వండినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక ముద్ద పెడతారు. మేము అడిగితే పెడతారా? అడగ ముందే పెట్టేస్తారుగా. పెడతారన్న సంగతి తెలిసినప్పుడు మేము కొద్దిగా కూర్చోవటం మంచిదా, లేకపోతే ఉడుకుతుందా ఉడకట్లేదా మధ్య మధ్యలో మోత తీసుకోవటం మంచిదా? ఏమా ఎట్లా పెడతారు కదా? మీరు పెట్టరని అనుకుంటే ఎవరికైనా మిమ్మల్ని అడగవచ్చుగా, ఆకలిగా ఉంది నాన్న కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టి తప్పేమో. కానీ మనోడు ఏం చేసిండు తెలుసు, వీళ్ళిద్దరు 3 ముండ్లు కలిగినటువంటి ఒక కొంకినిచ్చి ఆ
తపేల బొరుసు గోన ఇవన్నీ కదా, దాంట్లో గుచ్చాల, గుచ్చితే దానికి ఎంత వస్తే అంతే. వీడు ఒక గిన్నె తెచ్చుకొని గుచ్చి గిన్నెలు వేసుకోండి. ఎంత వచ్చిందండి? ఏమండి చిన్న ముక్క పట్టుకుంటాడు వీడు, ఏమన్నా చిన్న ముక్క పట్టుకుంటాడా, లోపల గుచ్చి ఎంత వస్తే అంత దాంట్లో వేసేస్తాను వేసేస్తాను. ఉడిక ఉడకక ముందేనా, కనీసం ఉడికిందా కూడా ఒప్పికలేదు మనోడి. ఎవరికి? ఏలి పిల్లలకి. మరి తండ్రికి తెలిసిందా తండ్రికి తెలియదు ఇదంతా? తండ్రి ఏమన్నా పనికి మాలోడా, తండ్రికి ఏమన్నా యాచకత్వం లేనోడా, లేకపోతే చదువు సంధ్య లేనోడా? యాచకత్వం, ధర్మశాస్త్రాన్ని చదివిన వాడు ఏలి, ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వాళ్ళు వీరు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాళ్ళు వీరు. ధర్మశాస్త్రాన్ని ప్రకటించే వాళ్ళు ఏమనుకుంటున్నారండి? తీసేస్తా ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి సమయం ఒకటి ఉంటుంది, కొవ్వుని అర్పించడం. అర్పించేటప్పుడు యాజకుడు చాలా నిష్టగా ఉండాలి. అలాంటి యాజకుడు కొంతమంది పనులను పిలిచి, నాయన యాజకుడికి పచ్చి మాంసం కావాలంటారు. ఏ మాంసం కావాలంటారు? పచ్చి మాంసం. నీకెందుకు రా పచ్చి మాంసం? ఏదో చేసుకుంటుంది నీకెందుకే పచ్చి మాంసం? ఎవరు వెళుతున్నామా వీళ్ళ దగ్గరకు వచ్చి పచ్చి మాంసం కావాలి? అయ్యా కొవ్వు అర్పించిన దాకా ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి ప్లీజ్. నోనోనోనో, అస్సలు వెయిట్ చేయడానికి వీలేదు, మేము పొరపాటును కూడా వెయిట్ చేయము, మాకు ఖచ్చితంగా కూడా ఇది కావాల్సింది, లాగేసుకుంటున్నారంట అండి. ఈరోజు దశమ భాగాలు దశమ భాగాలు దశమ భాగాలని వీళ్ళు ఎలాగైతే లాగేసుకుంటున్నారో, ఆ రోజులలో మొక్కలు మొక్కలు మాంసం మాంసం, ఉడకన మాంసం పచ్చి మాంసం, ఉడకన మాంసం పచ్చి మాంసం. ఆఫ్ బాయిల్డా వీడికి? ఆఫ్ బాయిల్డ్ ఆ రోజుల్లో తింటండి వీడు. ఇది ఎంత దారుణంగా ఉందండి. ఇప్పుడు బలించే వాడికి ఎవరికైనా పశ్చాత్తాపం కలిగిద్దా? బలి తీసుకొచ్చిన వాడికి ఎవరికైనా సరే తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన మనసులో ఏమైనా కనికరం వచ్చిద్దా? ఈయన్ని చూసిన తర్వాత వాడికి ఇచ్చి నేనే దరిద్రుని అనుకుంటాడు, నాకంటే డబుల్ దరిద్రుడు కొనడు, నేనే తప్పు చేసేసి బలి తీసుకొచ్చేసినట్టే వీడు మాంసం కోసం కక్కుర్తి పడుతున్నాడు వీడు అని అనుకుంటారా అనుకోరా? అంటే బలు తెస్తారా తేరా? వాడికి తెసకపోయి సగం మాంసం వాడికి పెట్టే బదులు మనమే ఇక్కడ కోసుకొని తింటాం వేస్తాం, ఇంకా ఆయన క్షమిస్తే క్షమిస్తాడు, క్షమించకపోతే క్షమించకపోతాడు. చూసారా దేవుడికి దూరం అవుతున్నారా దూరం కావట్లేదా? దూరం అవుతున్నారా దూరం కావట్లేదా? ఎవరిని బట్టి? యాజకులను బట్టి. అంటే యాజకుడు అనేవాడు గొప్పగా ఉండాలా? ఆయన ఎట్టుంటే మాకెందుకండి, మాకు మాత్రం వాక్యం దొరికితే చాలండి. అబ్బా ఈ ఏరియాలో మంచి ఫేమస్ డాక్టర్ ఉన్నాడమ్మా, వెళ్తారా? అసలు ఎలాంటి రోగమైనా సరే డాక్టర్ గారు చెయ్యి పడితే చాలు, టక 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 పోద్ది ఆ రోగం, ఎలాంటి రోగమైనా సరే పోతుంది, ప్లీజ్ తీసుకెళ్ళండి. కానీ చిన్న సందేశం, ఈ మధ్యనే మనోడికి ఎయిడ్స్ వచ్చిందంట అని అన్నారనుకోండి, ఎవడన్నా ఎయిడ్స్ వచ్చిందే? చి, అలాంటి దరిద్రుడు. వాడు రోగం బాగు చేసిన ఒకటే, బాగు చేయకపోయినావు, ఈ రోగంతో చచ్చిపోయినా చచ్చిపోతా గానీ ఆ ఎయిడ్స్ వచ్చిన వాడి దగ్గరకు మాత్రం బాగుంది అంటవా అనవా? పర్వాలేదు ఆయనకి ఎయిడ్స్ వస్తే నాకు ఎందుకండి, నాకు ఇచ్చే ఇంజెక్షన్ మాత్రం నాకు కావాలి అనుకుంటావా? చేతి నిండా గజ్జి, భయంకరమైన గజ్జి ఉంది, గజ్జి తీసుకొచ్చేసి ఇలా బట్టి, నాయన సురేందర్ తింటావా లడ్డు అని అన్నాను అనుకో, ఏమంటావు నువ్వు? చిచి చిచి, ఆ గజ్జేంది ఆ చెయ్యేంది, ఒరే చెయ్యేది వస్తావురా, నేను ఇచ్చేది లడ్డురా, నేను ఇచ్చే లడ్డు చూడు, చెయ్యేది వస్తాను, చెయ్యి నాది, అది గజ్జిది, అది గజ్జిది అయితే నీకేం కుషిది, అయితే నీకే గజ్జి ఎందుకు చూస్తావు, చేతులు ఎందుకు చూస్తావు, నువ్వేం చూడాలి, లడ్డు చూడు. అట్ట ఉందండి ఈ రోజులలో. ఈరోజు ఏమంటున్నారు మనవాళ్ళు? నో, మీరు దయచేసి అర్థం చేసుకోండి, చెప్పేవాడు చక్కగా ఉండాలా, పాటించేవాడు చక్కగా ఉండాలి. చెప్పేవాడే సరిగ్గా లేకపోతే ఏదో ఒక రోజు వినేవాడు తప్పనిసరిగా పడిపోతాం. మీరు నిలబడాలని చెబుతున్నాం కానీ మేము ఎవరినో కించపరచాలనో ఎవరినో తగ్గించాలని చెప్పడం ఉద్దేశం అస్సలు కాదు. మీరు దయచేసి ఆలోచన, మీరు ఇప్పటికే త్యాగం చేశారు. నా జీవితంలో నేను చెబుతున్నా, నా స్వయంగా నా జీవితంలో నేను చెబుతున్నాను, నేను 30 సంవత్సరాలకు పైగా పాపంలో ఉన్నానండి, 30 సంవత్సరాలు భయంకరమైన పాపంలో ఉన్నాను, ఆ పాపంలో చచ్చిపోతానేమో అని అనుకున్నాను. అలాంటి స్థితిలోని దేవుడు నన్ను భయపెట్టి భయపెట్టి మార్తవమ్మా 2 సార్లు యాక్సిడెంట్ అయింది నాకు, కాలుకి ఇప్పటికీ కూడా అది చూసినప్పుడల్లా నాకు గుండె లబ్ధం అని కొట్టుకుంటా ఉన్నాను. 2 సార్లు యాక్సిడెంట్ అయింది, ఈసారి యాక్సిడెంట్ అయితే నన్ను తుడిచేస్తాను అనుకున్నాను. ఆ రోజున బైబిల్ పట్టుకున్నాను, నాకు నేర్పిన వాడు, వాడు మంచోడా చెడ్డోడా అనేది నేర్చుకున్నాను. మంచోడు అన్నవాడు ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళాను, చెడ్డోడు అనుకున్న ప్రతి ఒక్కడిని విడిచిపెట్టాను. అవసరం లేదు, బైబిల్ పట్టుకో, దేవుణ్ణి అడుగు, నువ్వు ఎలాంటి వాటిని నువ్వు కూర్చొని మనస్సు పెట్టి నువ్వు ఎదురుకు కూర్చొని చదివితే ఎలాంటి గొప్ప సంగతులైన దేవుడు నేర్పించడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, అలా అని నీకు నచ్చినట్టుగా నువ్వు వాక్యం చెబితే దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే నచ్చినట్టుగా యాచకత్వం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అని అనుకోవడం నీ భ్రమ, నీ భ్రమ అది.
దేవుడు ఏమంటున్నాడు చూడండి, మూడో అధ్యాయం 13వ వచనం చూడండి. ఎవరికి చెబుతున్నారండి? తండ్రి చూసినోడా చూడనోడా? చూసినోడా అనేవాడు ఏం చేయాలి? మందలించాలా వద్దా? మందలించాడా? ఏది తన కొడుకులు వ్యభిచారం చేస్తున్నారని ఉంది. ఇంకా ఆ పాయింట్ మీకు చెప్పలేదు. 22వ వచనం చూడండి, 22వ వచనం ఏలి ఎలా అయిపోయాడంటమ్మా? బహువృద్ధుడైపోయాడు. ఏలి బహువృద్ధుడైను ఇజ్రాయేలీలకు తన కుమారుడు చేసిన కార్యములు. ఏంట కార్యాలు? ఉడికి ఉడక ముందే తీసేసుకోవటం, పచ్చి మాంసాన్ని లాగేసుకోవటం, ఇవి చాలా అన్నట్టు మనవాళ్ళు ఆల్రెడీ ఇంకొక స్టెప్ వేశారండి. ముందుకు ఏం చేశారు? వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు. ఏం చేయడానికి వచ్చిన వాళ్ళమ్మా? స్త్రీలు సేవ చేయటానికి వచ్చిన వాళ్ళు, సేవ చేయటానికి వచ్చిన స్త్రీలు వాళ్ళు దేవుని సేవకులే కదండి. ఆల్రెడీ వాక్యం చెప్పేవాడు దేవుని సేవకుడే కదండి. దేవుని వాక్యం నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు దేవుని సేవకులే. కానీ దేవుని సేవకులకు యాజకుడు అనేవాడు గొప్పగా ఉండాలా వద్దా? వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఎంత చెబితే అంత, తెలుసో తెలియదు, మనం ఎంత చెబితే అంత ఆయన పట్టించుకోలే. కమాన్, ఎక్కడ? ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షీణించుటయు మాట చెవిని పడింది అంటండి తండ్రికి. తండ్రికి ఏం పడింది అంటే పిల్లలు అదుపు తప్పిపోయారా? అదుపు తప్పిపోయారు. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు? మాంసం తినటమే తప్పు అనుకుంటే దానికే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే ఇది చాలదు అన్నట్టు నెక్స్ట్ భయంకరమైన స్టెప్. నువ్వు డబ్బు తీసుకో, డబ్బు కూడా అసలు నువ్వు అక్రమంగా తీసుకోకూడదు. ఒక యాజకుడు అండి, దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టం లేదో నీకు తెలియాలి. అది తెలియాల్సింది పోయి ఆల్రెడీ అక్కడ తప్పిపోవటమే కాకుండా రెండోది ఇంకో భయంకరమైన పాపం ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, అయ్యగారే వ్యభిచారం చేస్తారు, రవన్నే వ్యభిచారం చేస్తూ ఉంటాం మనది ఏముందరా? మనం కూడా చేయవచ్చు. చేస్తే తప్ప దేవుడు తప్పులు చూస్తాడా? అస్సలు చూడండి. ఆయన అస్సలు చూస్తాడా? ఎంత మంచోడు అమ్మా, ఏ చేసేది వెనక చేసుకుంటా వచ్చేసి నేను వాక్యం చెబితే దేవుడు ఊరుకుంటాడా? అంత చేతగానేవాడా దేవుడు? ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి, తండ్రికి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు. ఫస్ట్ 13 వచ్చిన ఇప్పుడు చదవడం బాగుంటుంది. ఆ పాయింట్ చూడండి అమ్మా, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా, తమ్మును తాము శాపగ్రస్తులుగా. అసలు ఈ వచనాన్ని చూసి పెట్టినానండి ఈ అంశం నేను. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని సొన్న దేవుని సేవకులు, దేవుని ఈ వచనం చూసిన తర్వాత ఆ టైటిల్ పెట్టింది. మరలా నా మాట ఎంత బాగుంది, శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు, ఎవరింటి దోషానికి అంటామా? ఏలి, ఏలి ఎవరు? పెద్ద యాజకుడు. యాజకుడు అని చిన్నగా అంటారే మనం, పెద్ద యాజకుడు, పెద్ద ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు పిల్లలు చేస్తున్న పాపాన్ని చూసి సైలెంట్ గా ఊరుకుంటే దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఏలి ఇంటికి అనడా, ఏలి పిల్లల ఇంటికి అనడా? ఏలి ఇంటికి, ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికని పర్వాలేదులే, రేపు క్షమిస్తలే అని అంటున్నాడా? లేకపోతే ఇంకా ఎన్నటికినే అని అంటున్నాడా? ఎన్నటికిని, ఎప్పటికీ కూడా. ఇది నా ఆజ్ఞ, దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని ఆ మాట మారుతుంది అన్నమాట. నేను ప్రమాణ పూర్వకంగా, కాబట్టి దేవుడు ప్రమాణం చేస్తున్నాడండి. దేవుడు తన సేవలోకి వచ్చిన వారితో శయనించి వ్యభిచరించి పాపము చేసిన వారి పట్ల దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎన్నటికీ వారికి పాప క్షమాపణ ఉండదు అని మీరు నమ్ముతారు, నమ్మరో మరలా నేను మాట మారుస్తానంటారేమో, నేను ప్రమాణ పూర్వకంగా ఆజ్ఞాపించుతున్నాను అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి ఈ ఆజ్ఞలోనే ఏమైనా సడలింపు ఉందా? హెబ్రిల్కు రాసిన పత్రిక ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనం.
ఒకసారి వెలిగింపబడింది అమ్మా. ఇది ఎవరి గురించి రాయబడిందమ్మా? ఒకసారి వెలిగింపబడి అంటే అర్థం ఏంటది? లోకంలో పాపాలను ఆల్రెడీ విడిచిపెట్టేసేసి మనోనేత్రాలు తెరవబడి నాది తప్పు నేను పాపాత్ముణ్ణి అని ప్రాయశ్చిత్తం దేవుని అతడి మొరపెట్టి బాప్తిస్మ తీసుకొని పరిశుద్ధాత్మలో కడుక్కొని పరిశుద్ధంగా వచ్చిన తర్వాత వెలగబడ్డావు నువ్వు వాక్యంలో ఆల్రెడీ. అనేక మందికి వాక్యంలో వెలిగించావు నువ్వు. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ధనం కోసం తప్పిపోయావా? విచార ముసుగులో తప్పిపోయావా? పేరు కోసం తప్పిపోయావా? ఊరు కోసం తప్పిపోయావా? నువ్వు ఏ కారణంతోనైనా తప్పిపోయావా? ఒక్కసారి పరిశుద్ధాత్మలో వెలిగింపబడి వచ్చిన వాడు తప్పిపోతే మరలా నేనున్నాను కదా బాబు, మీకెందుకు అంత శ్రమ? నేనున్నాను కదా, మళ్ళీ కావాలంటే మళ్ళీ గాయాలు చేపించుకుంటాను, బల్లెపోటు మళ్ళీ పొడిపించుకుంటాను, రక్తాన్ని చిందిస్తాను, ఆ రక్తం మరలా కడుగుతాను అన్నాడా దేవుడు? ఏమంటున్నాడు? ఏమంటే మొదటిసారి భయానికి లోను కాని వాడు మరొకసారి వ్యభిచారం చేసి మరలా భయపడతాడు. ఈరోజు దేవుడి ఆజ్ఞకి ఈరోజే భయపడని వాడిని నేను. ఇంత తెలిసిన తర్వాత భయాన్ని వదిలేసి పాపంలోకి వెళ్ళిపోయిన నాకు ఇంకా ఏ మాట చూపిస్తే నాలో భయం పుట్టింది? మళ్ళీ ఇన్ని మాటలు పుట్టిస్తే, ఇన్ని మాటలు చదివిపించి, ఇన్ని మాటలు చూపిస్తేనే నా బ్రతుకులో భయం పుట్టి నేను బాప్తిసం తీసుకుంటే, మరలా ఇంత భయం పుట్టి అంత అయిన తర్వాత పర్వాలేదులే అనుకొని పాపంలోకి పోతే మరలా దేవుడు మరలా ఏ కొత్త వచనం చూపించేసి మరలా వీడికి భయం పుట్టించాలి? ఇంకా పుట్టించడానికి ఆయనకు వీలైతుందా? అయితే అన్న అయిందా? ఇంపాసిబుల్, అసాధ్యం అని ఆయన అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని నూతన పరచడం అంటే మరలా వీడికి మారు మనసు రాదు. ఒకవేళ మారు మనసు వచ్చినట్టుగా బయటికి మాటలు చెప్పినా వీడిలో మారు మనసు లేదు. వాక్యాన్ని వక్రీకరించేవాడు, వాక్యాన్ని ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఇన్ని తెలిసిన తర్వాత తప్పిపోతే, ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు మంచి సంగతులు వింటున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు, ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు, మంచిగా నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి, మంచి వాక్యంలో ఎదుగుతున్నారు. వాక్యంలో మనుషులను చూడద్దు దయచేసి, ప్లీజ్ మనుషులను చూడద్దు. అలా అని వాళ్ళ వాక్యం అని అంటారు. నీకు వాక్యం ఎలాగైనా దేవుడు నేర్పిస్తాడు, ఎలాగైనా నీకు నేర్పిస్తాడు. నేర్పించడా? నమ్మకం ఉందా లేదా? ఆయన విడిచిపెడితే మాకు ఎట్టండి, మాకు వాక్యం ఎవరు నేర్పుతారండి? ఏమా ఆలోచిస్తున్నారు? కనుక దేవుడి మీద అపనమ్మకం మీలో కలగకూడదు. నమ్మండి, ఎస్ దేవుడు ఎలాంటి వాక్యాలైనా నాకు నేర్పించగలడు. గొప్ప గొప్ప సబ్జెక్టులు పక్కన పెట్టండి. అసలు ఉన్న సబ్జెక్టు బాగకూడదు ఫస్ట్, నువ్వు తప్పకూడదు. కొత్త సబ్జెక్టులు అనుకుంటూ పాత బేసిక్స్ను వదిలేశారు. అసలు దేవుడు మనిషి నుండి కోరుకునేది ఒకటే, నువ్వు పాపం చేయకుండా నాలో ఉంటున్నాయన ఉంటే చాలు, అది కోరుకుంటున్నాను. అది కోరుకోవాలి. ఆయన కోరుకున్నది నువ్వు నెరవేర్చాలి అంటే పాపం ఉన్నవాడితో సహవాసం చేస్తే బెస్ట్, పాపం లేని వాడితో సహవాసం చేస్తే బెస్ట్? ఒకప్పుడు ఆల్రెడీ పాపంతో సహవాసం చేసిన వాడిని విడిచిపెట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ చెయ్యి, ఆ చెయ్యి విడిచిపెట్టి ఈ చెయ్యి అర్థండి, ఇంకేం మారినట్టు మనం కూడా. కనుక మిమ్మల్ని మీరు కూడా శాపగ్రస్తులుగా మార్చుకోవద్దు దయచేసి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు, కేవలం మిమ్మల్ని ప్రేమించి, ఓకే, నాకు నేనుగా హెచ్చరించుకుంటూ నా తమ్ముళ్ళైనటువంటి మీకు కూడా దేవుని ఆజ్ఞలో నుండి దేవుడు ఇచ్చే బహుమానం చాలా గొప్పది. అది ఏ మనుషులు ఇవ్వలేనిది, మన విశ్వాసంతో మాత్రమే, మన ప్రవర్తనను బట్టి ఆయన ఇచ్చేది. అలాంటి ఆ బహుమానం అందేంత వరకు మరి మీరు ఎప్పటికీ కూడా దేవుని మార్గంలో ఉండాలని మనసారా కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థించాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తల్లకు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మేము మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని తండ్రి మేము గడుపులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మేము తండ్రి ఈ లోకంలో కలిసిన వారి నుండి, మూర్ఖమైనటువంటి ఈ దుష్ట తరము నుండి తండ్రి మమ్మల్ని వేరుపరిచి బ్రతకమన్నారు తండ్రి. అలాంటిది మీలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి మూర్ఖమైనటువంటి జనాంగం ఉంటే అట్టి వారిని కూడా విసర్జించమన్నారు తండ్రి. మమ్మల్ని మేము శాపగ్రస్తులుగా చేసుకోవడానికి,
కారణాలు ఎన్నైతే మా ముందు కనపడుతున్నాయో తండ్రి, ప్రతి కారణం నుండి మేము వేరు తొలగి మీలో తండ్రి ఫలించలాగిన తండ్రి సహాయం దయచేయండి. మరి ఈ ప్రాంతంలోని మీ బిడ్డలు వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మందికి తండ్రి వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తప్పిపోకుండా తమను తాము కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. నిస్వార్థంగా తండ్రి పరలోక సంబంధమైన మీ వరాలను తండ్రి ప్రజలకు అందిస్తూ పనిచేస్తున్నటువంటి మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని దయచేయండి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు మేము నేర్చుకోవడానికి అవకాశం ఇస్తారని, అంతవరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ చోట్ల భద్రపరచమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి.